హాయ్ హలో నమస్తే నేను మీ తీన్మార్ మల్లన్న వెల్కమ్ టు క్యూ న్యూస్ తెలంగాణ రాష్ట్రము అనేది ఒకటి ఉంది దాంట్లో ప్రభుత్వం అనేది ఒకటి ఉంది అన్న విషయాన్ని దాదాపుగా ప్రజలు మర్చిపోయినటువంటి సందర్భం అనేక కష్టాల్లో ఉన్నటువంటి ప్రజలను ఆదుకునే విధానంలో ఇక్కడ ఒక ప్రభుత్వం అనబడేది ఉంటే అది ఫెయిల్ అయింది అనేది వస్తున్నటువంటి విమర్శలు కోవిడ్లో విఫలమైపోయింది ఆ తర్వాత ప్రజలకు సౌకర్యాలు చేకూర్చడంలో విఫలమైపోయింది ఎక్కడ చూసినా భూ కబ్జాలు ఎక్కడ చూసినా ల్యాండ్ గ్రాబ్లు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి రకరకాల ఇప్పుడు రీసెంట్గా కూడా అత్యాచారాలతోటి హైదరాబాద్ నగరం ఒక ప్రత్యేక పేరును సంపాదించినటువంటి పరిస్థితులకు వచ్చింది సో తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన విధానం ఎట్లా ఉంది అసలు ఈ పరిపాలన కారకులు ఎవరు దీని వెనకాల ఏం జరుగుతూ ఉంది అనే అన్ని విషయాలు మనతో పాటు చర్చించడానికి మన ఇవాళ క్యూనియూర్ స్టూడియోకి వచ్చారు ఎమ్మెల్సీ రాముల నాయక్ అన్న ఫస్ట్ ఆయన సంగతి నేను చెప్పాల్సిన పని లేదు రామునికి హనుమంతుడు ఎట్లనో కేసీఆర్కు రాముల నాయక్ అటు అటుంటి మనిషి అటువంటి మనిషి ఇవాళ కేసీఆర్ రాజకీయ వ్యవహారానికి విసుగు చెంది అతని తీరుకు విసుగు చెంది ఇవాళ బయటకు వచ్చి ప్రజలకి వాస్తవాలు చెప్పాలన్న ఒక దృక్పథంతో ఉన్నటువంటి వ్యక్తి చాలా రోజులుగా ఆ పనిలోనే ఉన్నాడు సో ఆయనని అడిగి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు క్యూ న్యూస్ అన్న నమస్తే థ్యాంక్ యూ హనా ఈ తెలంగాణ కష్టాలు రాస్తే పెద్ద లిస్ట్ అయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది కరోనా దగ్గర నుంచి తీసుకుందాం కరోనా కష్టకాలంలో దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు ఉంటే ఇరవై ఎనిమిది మంది ఏమో ప్రజల కష్టాల దగ్గరికి పోయి అదో ఇదో అరుచుకొని సమీక్షలో పెట్టిరు తెలంగాణ ముఖ్యమంత్రి పోయి ఫామ్ హౌస్లో అన్నాడు ఏం చెప్తారన్న మీకు దీని గురించి ఇప్పుడు భారతదేశంలో నంబర్ వన్ తెలంగాణ రాష్ట్రం అని చెప్తాడు ఆయన ఆయన నోటికొచ్చింది చెప్తాడు అందులో ఎటువంటి డౌట్ లేదు అసెంబ్లీ సాక్షిగా కరోనా లేదు ఫ్యూరోనా లేదు ఈడ నూట ఇరవై మంది మేము అసెంబ్లీలో కూర్చున్నాం ఎవరికన్నా ఈ మాస్క్ ఉంది అధ్యక్ష అని చెప్పి పారాసెటిమాల్ గోలీ చేసుకుంటే కరోనా ఉండదు ఏముండదు అందరూ మూడవది ఎవరో సైన్సిస్టు ఒక శాస్త్రవేత్త ఫోన్ చేసి ఫోన్ చేసి అంట నలభై డిగ్రీల ఎండ ముప్పై ముప్పై ఐదు ఉంటే కరోనానే మొత్తం స్మాష్ అయిపోతుంది అసలు ఆ పురిగే ఉండదు అని చెప్పి తర్వాత ముఖ్యమంత్రి అర్థమైంది ఏంటంటే ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు ప్రజలతోటి ప్రజల మాట వినే ముఖ్యమంత్రులు కానీ ఈయన ప్రజల మాట ఇనడా మనము చిన్నప్పటి చిన్నప్పుడు మనల్ని మన తాత ముత్తాతలు అరే దొరలు రా దొరల గడిరా అని అనేటోళ్ళు కానీ ఆ గడిలను మనం చూడలే కానీ రెండు వేల పద్నాలుగు తర్వాత ఈ గడిలను చూసినాం కేసీఆర్ గడిని ప్రజలతోటి గెలవడు ఎవరికి సంబంధం లేదు గెలిచిన శాసనసభ్యులు ఆరు నెలలు పోకపోయినా అడిగేటోళ్ళు లేడు మంత్రులకు అపాయింట్మెంట్ ఉండదు అపాయింట్మెంట్ ఉన్న మంత్రులకు పవర్ ఉండదు మొన్న ఎనిమిది గంటలు క్యాబినెట్ సమావేశం జరిగింది ఐదు తారీఖు రోజు ఈ క్యాబినెట్ సమావేశంలో ఎనిమిది గంటలు కూర్చొని మంత్రులు వావా అంటే ఓహవా ముఖ్యమంత్రికి ఎవరు అడ్వైజ్ చెప్పే అవసరం లేదు అడ్వైజర్లను పెట్టుకుంటుంది కానీ ఆయన అడ్వైజే చేస్తాడు ఏ శాస్త్రవేత్త చెప్పాడు ఏ సర్వేలు చెప్పారు రాత్రి పుట్ట కూర్చుంటాడు ఆలోచన చేస్తాడు రెండు మూడు గంటల వరకు ఆయనకు పెద్ద హ్యాబీ రాత్రంతా జాగారం చేస్తాడు పడుకోడు మూడు రెండు మూడు అట్లా ఆ టైం వరకు పడుకోడు అదే ఆయనకు అన్ని వచ్చిన ఆలోచనలు పొద్దుగాల చెప్తాడు ఫస్ట్ కన్వెన్స్ చేస్తాడు ప్రజలను తర్వాత కన్ఫ్యూజ్ చేస్తాడు ఎన్నికలు వస్తే తొంభై ఐదు శాతం మాకే ఉంది ఇప్పుడు కరోనా వచ్చింది కరోనా వచ్చినప్పుడు ఏం చెప్పిండంటే తెలంగాణలో ఉండదు పోదు మా సీతక్క ఒక కొచ్చని అడిగింది ఒక ట్రైబల్ అమ్మాయి ఒక సార్ కనీసం మాస్కులు ఇవ్వండి ఉంది ఆ మాస్క్ ఎక్కడ మా కరోనా లేదు ఫిరోనా లేదు ఇక్కడ ఉండదు అని చెప్పారు భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాలు అమెరికా అటువంటి అధ్యక్షుడి గిట్ట కరోనాతోటి వణికిండు ఇటలీ గాంధీ ఇవ్వండి అనేక జాగాల గాంధీ ఇవ్వండి అనేక మరణాలు జరిగినాయి ఇవాళ దేవుళ్ళు ఉంటారు నేను దేవుళ్ళని నమ్ముతా దేవుళ్ళకు వ్యతిరేకం కాదు నేను అందరికంటే ఎక్కువ ఫాలో దేవుడు ఇవ్వాలన్నా ఉన్నాడంటే ఏసు ఆయన బెటాలియంలో పుట్టిండు తర్వాత మమ్మత్ పవర్త మక్కలో అయిండు తర్వాత ఇండియాలో వస్తే తిరుపతి మనం తర్వాత అందరికంటే ఇండియాలో పెద్ద పేరు ఏంటంటే రాముడు నేను రాములే నా పేరులో రాముంది రామ్ ఉంది రహీం ఉంది అల్లా ఉంది యేసు ఉంది అటువంటి భగవంతులే భయపడ్డాడు కరోనా గురించి అక్కడనే వచ్చింది కరోనా అక్కడనే వచ్చింది కరోనా బితాలియంలో వచ్చింది మక్కలో వచ్చింది మా తిరుపతిలో అర్చకులు ఏదైతే ఇంపార్టెంట్ అర్చకులు ఉంటుందో వాళ్ళకు వచ్చింది కానీ మన ముఖ్యమంత్రి కరోనా కనిపించదు మన ముఖ్యమంత్రి ఎవరితోటి అన్నా కలుస్తే కదా ఏ హాస్పిటల్ కన్నా పోతే కదా ఎవరితోటి అన్న మాట్లాడితే కదా మన ముఖ్యమంత్రికి ఏముంటుందంటే ఫామ్ హౌస్ ఎవరు కలవద్దు ఎవరు ఉండవద్దు ఎవరితోటి మాట్లాడాలి ఎవరితోటి మాట్లాడాలి అంటే ఇది రాజరిక పరిపాలన నేను ముందు అంద ఎనిమిది గంటలు కూర్చొని ఇంకా వంద సంవత్సరాలు ఉంటుండే సెక్రటరియట్ ఏం చెక్కు చెదరకుండా ఉంటుండే అదే ఉస్మానియా హాస్పిటల్కి ఒక ఎన్ని నాలుగు వందల కోట్లు ఇచ్చి ఉస్మానియా హాస్పిటల్ కడితే అది చాలా బాగుంటుండే అది చాలా బాగుంటుండే కానీ నోరు లేని మంత్రులారా ఇప్పటికన్నా మీ గొంతుని ఇప్పండి నాలుగు వందల కోట్లు ఆడ కేటాయించారు కదా నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహం పెడతా అని రెండు వేల పదహారు ఏప్రిల్ పద్నాలుగు పద్నాలుగో తేదీ ఒక ప్రకటన చేసి ప్రకటన చేసి చైనాకు అప్పటి సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ డిప్యూటీ కడియం శ్రీహరితోటి ఒక బృందం పంపించు ఆ రోజు నేను అన్న బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక ఎస్సీల గురించి కాదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను పెట్టాడు అందరికీ పెట్టి ఆ టీంలో పంపియండి అన్న కానీ రాత్రికి రాత్రే ఈయన గొడవ చేస్తుండని పంపించు చూసి వచ్చి కానీ నాలుగు వందల కోట్లు మేము కేటాయిస్తున్నాం సార్ మళ్ళీ నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం ఏం చేయాలి అనేది ఒక్కడన్నా మాట్లాడిండ మాట్లాడలే నేను తర్వాత ఆ వీడియో అది చూసిన తర్వాత రెండు రోజుల తర్వాత నేను వీడియో తయారు చేసి వైరస్ చేస్తే తర్వాత మొన్న సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ కొప్పుల ఈశ్వర్ తోటి ఒక కమిటీ వేసి మేము ఆడ విగ్రహం పెడతాం తర్వాత మేము ఒక మ్యూజియం కడతాం అనే పద్ధతిలో ఈయన చెప్తున్నాం ఇవాళ కోవిడ్ భారతదేశంలో కానీ ప్రపంచ దేశాలలో భగవంతులు భయపడతారు మాకు భగవంతులు ఎవరంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం చదువుకున్నోళ్ళు డాక్టర్ అయిన వాళ్ళే మా భగవంతులు వాళ్ళు లేకపోతే కరోనా ఎంతోమంది చనిపోయేటోళ్ళం ఆనరక్షకులు భిక్ష పెడుతున్న వాళ్ళు డాక్టర్లే డాక్టర్లే మా భగవంతులు ఎందుకంటే చదువుకున్న వాళ్ళు డాక్టర్లు లేకపోతే ఇటువంటి ముఖ్యమంత్రులు ఉంటే తెలంగాణ మొత్తం చనిపోయేటోళ్ళం నేను ఎందుకంటున్నా అంటే చదువు ఇంపార్టెంట్ నేను ఆ రోజుల్లో ఫండమెంటల్ రైట్స్ అని ఆయన రాజ్యాంగంలో రాశాను ఎడ్యుకేషన్ హెల్త్ ఫ్రీ చేయండి అని అన్నారు ఇప్పుడు ఎడ్యుకేషన్ ఫ్రీ లేదు హెల్త్ ఫ్రీ లేదు ఇప్పుడు ఏమంటుండంటే మొదటి నుంచి టీచర్లను పంపించిండు స్కూల్లా ఆన్లైన్ మా నారాయణ చూడ సైడ్లో మాకు అదే రాదు ఏది సిగ్నలే రాదు టీవీలు సరిగ్గా పనిచేయవు ఆన్లైన్ పెట్టి ఇందులో పెద్ద కుట్ర ఉంది ఆన్లైన్ పెట్టి మేము పిల్లలకు పాఠాలు చెప్తున్నాము అని చెప్పి ప్రైవేట్ స్కూల్లో ఫీజులు వసూలు చేయడానికి ఒక కార్యక్రమం మొదలుపెట్టిండు నేను టీచర్ మిత్రులకు నేను అంటున్నా అనేక సంఘాలు ఉన్నాయి మీకు మొన్న కరీంనగర్ జిల్లాలో ఒక టీచర్ రెండు రోజులు పాఠశాలకు పోయింది పోయిన తర్వాత ఆమె కరోనా అని పాజిటివ్ వచ్చింది కరోనా పాజిటివ్ ఆమె ప్రిన్సిపాల్కి చెప్తే ఇరవై ఏడు మంది క్వారంటైన్లో వెళ్ళిపోయారు ఇవాళ ఎంతమంది టీచర్లు క్వారంటైన్లో ఉంటారో తెలియదు ఎంతమందికి వైరస్ వస్తుందో తెలియదు ఆన్లైన్ క్లాసులు ఎవరికి అర్థమవుతుందో తెలియదు ఇందులో ఒక కుట్ర దాగి ఉంది ఏంటంటే ప్రైవేట్ పాఠశాలలు మేం గిట్ట దోపిడీ చేసుకోమనే ఉద్దేశంతో కరోనాలో గవర్నమెంట్ ఫెయిల్ అయింది ఆయనకు ఒకటే ఉంది కరోనా విషయంలో ఫెయిల్ అయితే పోతిరెడ్డి పాటు పెడతాడు ఏదో కన్ కన్ కన్వెన్స్ చేస్తాడు ఫస్ట్ కన్వెన్స్ కాకపోతే కన్ఫ్యూజ్ చేస్తాడు నేను పద్దెనిమిది సంవత్సరాలు చూసినా కదా ఇవాళ ఆ రోజు రాముడు కనిపించిండు హనుమంతుడికి కనిపించిన అనేక రకాలుగా ఇది చేసిండు ఇవాళ ముఖ్యమంత్రి హోదా అంటే ముఖ్యమంత్రి లేకున్నా క్యాబినెట్ సమావేశం పెట్టినామని మనం పేపర్లో చూస్తున్నాం మొన్న చూసినాం వాళ్ళ కొడుకు రెండు వేల ఐదు వరకు పస్తలేదు ఈయన ఆ రోజు ఏమన్నట్టడు తెలంగాణ వస్తుందా రామారావు నా పేరు ఎన్టీ రామారావు నా తండ్రి పెట్టిండు మీరు ఎందుకు ఇది చేస్తుర్రు అని చెప్పి మమ్మల్ని ఇది చేసేటోడు ఇలా రాజ్యం వెళ్ళే పరిస్థితిలో ఉంది అంటే ఇది ఫోన్లలో మాట్లాడేటోళ్ళు ఫోన్లలో తెలంగాణ తెలంగాణ రాదు పోదు మా అయినా మీరు పరేషాన్ చేస్తుర్రు ఎక్కడ తెలంగాణ వస్తుంది అదే పద్ధతిలో చెప్పారు ఈయన ఏం చెప్పిండు మేము లింగి లింగళ్ళం భార్య భర్తలం మాకు పావుసర్ బియ్యం సరిపోతుంది నా కొడుకు అమెరికాలా నా బిడ్డే అమెరికాలో వెల్ సెటిల్డ్ ఉన్నారు అని చెప్పి ఇవాళ ఏం జరుగుతుంది అక్కడ ఒక మొత్తం వాళ్ళ కుటుంబమే ఇది జరుగుతుంది తప్ప ఇంకా ఏం జరుగుతలేదు మీరు కేసీఆర్తో బాగానే ఉన్నారు బాగానే కథ నడిచింది నడిచిన తర్వాత సరే డిఫర్ అయిపోయిను బయటకు వచ్చిన తర్వాత రాముల్ నాయక్ విమర్శనాస్త్రాలు చాలా తీవ్రంగా ఉంటున్నాయి ఈ మధ్య చాలా పెద్ద స్థాయిలో విమర్శిస్తూ ఉన్నారు అవసరమైతే ప్రగతి భవన్ గోడ దుంకుతారని కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితులు సో నిజంగా కేసీఆర్ బలహీనతలను చూసి మీరు బెదిరిస్తారా లేకపోతే ఏంది మరి కేసీఆర్ బలహీన బలహీనుడే బలహీనత ఏముంది బలహీనుడే ఏం బలం ఉన్నాడు మంచియా ఏమున్నది లేదు దుఃఖ దుఃఖ ఉన్నాడు ఒకసారి స్నానం చేస్తే తాండలలో స్నానం చేస్తే అన్న ఇంకోసారి జేకే దండం పెడతా నీకు అన్ని బొక్కలే కనిపిస్తున్నాయి వద్దన్న పేషెంట్ లెక్క ఉన్న ఎయిడ్స్ పేషెంట్ లెక్క వద్దు నువ్వు స్నానం చేయకు పడుకో అని చెప్పిన త కానీ నువ్వు బట్టలు ఇప్పి ఆడ స్నానం చేసి ఎన్టీ రామారావు లేక లేమన్నా మనం ఎన్టీ రామారావు గంభీరంగా కనిపిస్తుంది ఒక రాయి మీద గుర్తుంటే రాయి పలిగేటట్లు ఉంటుండే ఇది ఇంత ఇంత బెందడి మీద గుర్తుందా ఈయన లేచిపోయేటట్లు అందు గురించి నేను చెప్పన్నా బలహీనుడు వాళ్ళ కుటుంబం ఎంత ఫిర్కోవాలంటే నేను గజ్వల్కి ఇన్ఛార్జ్ ఉన్న ఒక మండలానికి ఆడ కొట్లాట అయింది కొట్లాట అయితే రాళ్ళు వేసుకుంటున్నాం ఆ సర్పంచ్ ఊరు సర్పంచ్ నేను నా పిల్లలు ఒక ఐదు వందల మంది నా ఫోర్సు ఆడ కొట్లాట అవుతుంది అనగానే హరీష్ రావుకు తెలిసి మీటింగ్ వచ్చే హరీష్ రావు పది కిలోమీటర్ దూరం పారిపోయాడు ఇక్కడ కొట్టుకొని ఎంత చేసుకొని ఆ రోజు కరెంటు తీసేసారు గజవెల్లా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది కరెంటు తీసేచ్చు నేను అన్న పదహారవ తేదీ మీ కరెంటు మీ ఫీజులు బీకుతా అన్న తర్వాత వచ్చిండు ఇలా కేటీఆర్ పెద్దగా చెప్తాడు ఎంత చెట్టు న్యూ క్యాబినెట్ మంత్రి నేను క్యాబినెట్ మంత్రి నా జిల్లాకు వస్తే వెల్కమ్ చేసుకుంటాం దాన్న భోజనం చేస్తామంటాం కానీ ముఖ్యమంత్రి వచ్చిన హోదాలలో అందరినీ జమ చేసుడు తీసుకురావడం మళ్ళీ అధికారులు పార్టీలు పెట్టి పార్టీలు అధికారులు గిట్ట ఏం చేస్తుర్రు పోలీసు వాళ్ళు ఏం చేస్తుర్రు పోలీస్గిరి చేస్తలేరు లేరు గులాంగిరి చేస్తుర్రు పోలీస్ వ్యవస్థ ఇవాళ ఐఏఎస్ ఆఫీసర్లు ఏం చేస్తుర్రు ఐఏఎస్ ఆఫీసర్ ఐఏఎస్ ఆఫీసర్ మాదిరిగా ఉందరా లేరు ఇవాళ నేను ఏం చెప్తా అంటే మొన్న జరిగిన శ్రీశైలం సంఘటన ఒక ఘటన అందులో సురేంద్ర నాయక్ అని ఒక కుర్రో కుర్రోడు చనిపోయిండు వాళ్ళ ఇంటికి వెళ్ళిన సూర్యాపేటలో సుసం నాయక్ వెళ్తే వాళ్ళ భార్యతో మాట్లాడిండు ఆయన వాళ్ళ భార్యతో మాట్లాడి ఇద్దరు పిల్లలను జాగ్రత్త చూసుకో నేను బతుకుతాను బతుకను అని చెప్పిండు చెప్పి లెవెన్ ఫిఫ్టీకి చెప్పిండు ఆ రోజు గనుక ఆయన కిందికి దిగి స్విచ్ ఆఫ్ కనుక చేయకపోతే అది మొత్తం పేలిపోయేది మొత్తం 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 ఫోర్ రోజు మొత్తం ఇది అయ్యేడు నేనేమంటున్నా అంటే ఇవాళ ఐఏఎస్ అధికారులు వాళ్ళు అనేక ఉత్తరాలు రాచారు వీళ్ళకి ఏమని పెట్టిరు ప్రమాదం జరుగుతుంది ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి మాకు సేఫ్టీ మెజర్ ఇవ్వండి మాకు సేఫ్టీ కావాలి అనేది అనేక ఉత్తరాలు రాసిరు వీళ్ళకి అవి అన్నీ దాపెట్టరు ఇది సిబిసిఐడి తోటి ఎంక్వైరీ చేయమను సి ఆ సిబిఐ తోటి ఎంక్వైరీ చేయమను సిబిసిఐడి ఎవరి చేతిలో ఉంటుంది ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంది నేనేం చెప్తున్నా అంటే ఆ విచ ఆ ప్రమాదం పైన జరిగిన విచారణ నేను నేను హోమ్ అఫేర్స్ మినిస్టర్కి గిట్ట ఒక లెటర్ రాస్తున్నా రాసి అందులో సిబిఐ విచారణ జరిగితే మొత్తం బయటికి వస్తాను అవి ప్రమాదం కాదు ప్రభుత్వ హత్యలు అవి ప్రభుత్వం మీద ఉన్న ఇప్పుడు ప్రభాకర్ రావు గురించి అందరు తరీఫ్ చేస్తారు నేనేమంటున్నా అంటే రిటైర్ అయిన అధికారులు ప్రభాకర్ రావు కానివ్వండి తర్వాత నీ రెడ్డి కానివ్వండి నీ గోపాలరావు కానివ్వండి అరవై ఎనిమిది డెబ్బై సంవత్సరాల వయసు పైబడి ఉన్నోళ్ళు అంతకుముందు ఏ ప్రభుత్వాలు ఉన్నా ఐఎస్ఐపిఎస్లను పెట్టేటోళ్ళు ఆ పోస్టులలో ఆ పోస్టులలో ఐఎస్ఐపిఎస్లను పెట్టేటోళ్ళు వీళ్ళు ఏడాంటాడో పోనీ ఇంజనీర్ కూడా కాదు బీకామ్ ఇంజనీర్ మొత్తం దానికి చీఫ్ చేసేసి నీకేమంటున్నా మళ్ళనా ఆయనకు నచ్చితే చాలు నువ్వు ఏం చేయకు చదువు రాదు అగో అని అంజేసా ముఖ్యమంత్రి చేయలేదా ఈ రాష్ట్రానికి ప్రభాకర్ రావు ఏం తక్కువ ప్రభాకర్ రావు నేను మొన్న చెప్పిన నేను అయ్యా నాకు టైం ఇవ్వండి అంటే ఇవ్వలే నేను చెప్పిన మళ్ళీ ఎవరికి ఇవ్వాలి నేను మెమోరండము లేలే వాళ్ళ పియ నాకు చెప్పిండు సార్ చనిపోయిన వాళ్ళకు పరామర్శించడానికి వెళ్తుండు నుండి రా అంటే నేను రాను నుండి మీ సార్ ఎంత బిజినో జనాల నేనంతే బిజీ మీ సార్కు చెప్పు పది నిమిషాలు ఎమ్మెల్యే కోట్రస్కి ఎంత జనకో ఆఫీస్ ఎంత విద్యుత్ సౌద ఫైవ్ మినిట్స్లో వెళ్ళిపోతాం లేలే భయానికి ఆయన వెళ్ళిపోయి వెళ్ళిపోయి ఆ ఫాతిమ దగ్గర అక్కడ అక్కడ ఓర్చి ఏడిచినట్లు తుడిచినట్లు ఏడిచి తుడిచినట్లు కాదండి వాళ్ళకి న్యాయం జరగాలి వాళ్ళకి ఏమన్న న్యాయం జరగాలి ఆ కుటుంబాలకు వ్యత్యాసం ఉంటుందా ఎక్కడ లేటే చ ముఖ్యమంత్రి ప్రాణం ఒకటే ముఖ్యమంత్రి ఏం చేసిరండి వీళ్ళు వ్యత్యాసం చూపెట్టిరు అందులో ఇచ్చే దాంట్లో ఒకళ్ళకి యాభై లక్షలు అంట ఒకళ్ళకి ఇరవై ఐదు లక్షలంట నేనేమన్నా అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి కుటుంబానికి రెండు కోట్ల రూపాయలు ఇవ్వండి ఇప్పుడు మొన్న చనిపోయిన కర్నల్ సంతోష్ దేశం గురించి ప్రాణం వదిలేదు ఎంత డబ్బులు ఇచ్చిందో తక్కువనే అట్లనే ఇవాళ జమ్మూ కాశ్మీర్లో కానీ పాకిస్తాన్ బార్డర్లో కానీ మన సైనికులు ఎంతోమంది ప్రాణత్యాగం చేస్తారు చనిపోతురు డ్యామ్ మీద గిట్ట వీళ్ళు జమ్మూ కాశ్మీర్ బార్డర్లో ఎట్లా పనిచేస్తారో డ్యామ్ మీద గిట్ట అట్లా పనిచేస్తారు ఆ రోజు ఎల్టీటీలు కానీ ఆల ఆలఖైదాలు కానీ డ్యాములను పెళ్లి చేస్తామన్నప్పుడు పకడబందీగా పోలీసు వాళ్ళను మిలిటరీ పహరా ఇది ఇచ్చేసారు నేనేమంటున్నా అంటే ప్రతి డ్యామ్ మీద ఒక ఫైర్ ఇంజన్ సర్వీస్ ఉండాలి ఎక్కడైతే కరెంట్ ఉత్పత్తి జరుగుతుందో సేఫ్టీ మేజర్స్ ఉండాలి ఇవాళ గోపాలరావు కానీ రఘుమారెడ్డి కానీ ప్రభాకర్ రావు కానీ ఏం ఏం ఏముంది వీళ్ళకు ఏం అనుభవం ఉంది ప్రభాకర్ రావు గారికి నేను నిన్న మొన్న అన్నా మీరు నాకు టైం ఇస్తలేరు కదా మంచిది నేను బయలుదేరుతున్నా మీ గేటుకు మెమోరండం గట్టి వస్తా మీరు ఇంకా లేరు కదా వాళ్ళ పీయ కన్నా మీ గేటుకు విద్యుత్ సౌదకు కరోనా ఉంది సార్ మేము ఎవరిని లోపలి ఇడ్చిపెడతా లేమన్నాడు కరోనా ఉంది మా అందరికీ తెలుసాయా కరోనా ఉంది కరెక్ట్ నీ ముఖ్యమంత్రికే ఎక్కువ ఉంది అంతకుముందు దర్బార్ పెడుతుండే ముఖ్యమంత్రి నెలకు పెట్టు పెట్టుమంది వంద సార్లు మొత్తుకున్నా మంచి మంచి ముఖ్యమంత్రులు పెట్టి రన్న గవర్నర్ పెడతారు వాళ్ళు పెడతారు నీ ముఖ్యమంత్రి గెలవడా మంత్రి ఎక్కడ ఉంటాడో తెలియదాయ సీఎండి ఈయన ప్రభాకర్ రావు ఎక్కడ ఉంటాడో తెలియదాయ ఎవరిని గెలవరా మళ్ళీ ఏ ఎవరికి ఇవ్వాలి నేను మెమరండమ్ గేట్కి ఇచ్చిపోతా గేట్కు కడతా అనే వరకు ఆడ విజిలెన్స్ ఇంటెలిజెన్స్ అందరు వచ్చేసారు వచ్చిన తర్వాత నేను బండి నూపుక లోపల పోయే వరకు ఆడ ఎస్పీ ఇంటెలిజెన్స్ వాళ్ళ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ బయట మెమో నేను లోపల పోయినందుకు వాళ్ళ మెమోరో ఏదో జాయి ఇవాళ ఎందుకు అంటున్నాం మనం అంటే ఈ రాష్ట్రంలో ఎవరికి ఇవ్వాలి ఎవరికి చెప్పుకోవాలి ఎవరికి ఈ విధంగా ఇది అంటున్నా ఈ రాష్ట్రంలో అసలు ప్రభుత్వం అనేది ఉందా లేదా ప్రజలు కోల్డ్ కోవిడ్తో చచ్చిపోతుంటే పట్టించుకోరు ఆసుపత్రి సౌకర్యాలు ఉండేవి మద్యం షాపులు మాత్రం బరాబరు తెరుస్తాం మద్యం షాపుల కాడ వెయ్యి మంది ఉన్నాయం కాదు పెళ్లి కాడ సాగు కాడ మాత్రం ఐదుగురు పది మంది ఉండాలి ఏం పరిపాలన అన్నది నేనేమంటుందంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం గిట్ట ఏం చేసిందంటే ఫిఫ్టీ పర్సెంట్ టీచర్లే పోవాలి క్లాస్కి అని చెప్పింది ఏది ఇది గైడ్ లైన్స్ ఆ గైడ్ లైన్స్ లేకుండా నా రాష్ట్రం ఇది ప్రతి రాష్ట్రానికి గైడ్లైన్స్ ఉంది టీచర్లు ఫిఫ్టీ పర్సెంట్ పోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఉన్నాయి ఈయన వందకు వంద శాతం పంపించి పంపించి ఏం చేస్తుండు కోవిడ్ వచ్చినా ఏం వచ్చినా ఎవరు వచ్చినా నేను సేపు ఉందన్నా లేదా నేను జనాలను గెలవాను నాకు కోవిడ్ రాదు సపోజ్ ఈయన కో కోవిడ్ వచ్చింది అనుకో అధైర్యంతో చచ్చిపోతాడు అందుగురించేదో ఆయన పైన ఏదో వార్తలు వచ్చినాయి కరోనా వచ్చింది కేసీఆర్ కని అది మనం చూడలే కరోనా వచ్చిందని వార్తలు చూసినాం కానీ నేను అనుకుంటా కరోనా వస్తే ఆ బాడీ తట్టుకోలేదు కరోనా ఇక నేను ఉన్నా నేను హనుమంతరావు ఒకటే కార్లో ఉన్నాం హనుమంతరావుకి వచ్చింది ఆయన డ్రైవర్ వెనక గుర్తుంటే ఆయనకు వచ్చింది నా కజిన్ కురునాల్ రాఠోడు అతనికి వచ్చింది మళ్ళీ నేను సేఫ్ అయినా తర్వాత నా డ్రైవర్ సేఫ్ అయినా ఈ బాడీ తట్టుకుంటుంది ఇది ఈ బాడీ తట్టుకుంటుంది ఈ బాడీ పోలీసు వాళ్ళ దెబ్బలు కొట్టిన ఈ బాడీ ఇది బాడీ పది మంది నూకుతుంది పది మందితోటి నూకించుకుంటుంది కానీ ఈయన ఎవరితోటి ఇది కాదు మీరు అనుకుంటున్నారు కరోనా వచ్చిందని పేపర్లో ఈయననే రాపించుకుంటారు రాపించుకొని ఈయననే రాపించుకుంటాడు వీళ్ళు లీక్ చేస్తారు వీళ్ళు వీళ్ళు లీక్ చేస్తారు జనాలు ఏమనుకుంటారు అనేది లీక్ చేస్తూ ఉంటారు కరోనా వచ్చిందని వీళ్ళే రాపించుకుంటారు కానీ కరోనా వస్తే నాకు తెలిసినంత మాత్రాన బాడీ తట్టుకోదు ఇలా ఎస్పి బాలసుబ్రమణ్యం ఏ పరిస్థితిలో ఉన్నాడు ఈ విధంగా ఇవాళ కరోనా వచ్చిందని వాళ్ళు చెప్పుకుంటారు కానీ సింపతి గురించి కానీ ఇవ్వండి ఏమన్నా కానీ ఇలా ముఖ్యమంత్రి అయిన ఎట్లా ఉండాలండి జనాలలో ఉండాలి వైఎస్ రాజశేఖర రెడ్డిని చూసినా మనం రోజు దర్బార్ ఉంటుండే హేమహేమీ ముఖ్యమంత్రులుండే హేమహేమీ ముఖ్యమంత్రులను చూసిన ఎన్టీ రామారావు కలుస్తుండే చంద్రబాబు కలుస్తుండే వీళ్ళు ఇది కదా ఈయన ఎందుకు గలవాడు ఈయన ఎందుకు గలవాడు అంటే ఇది రాజరిక పరిపాలన నేను ఏం చేయలేను నా కొడుకు అప్పగిచ్చినా నా కొడుకు తిరుగుతూ ఉంటాడు నా కొడుకుకి మీరు ఫాలో అండి ఒక ముఖ్యమంత్రి మంత్రులు ఎంత ఇదంటే ఎందుకండి అది మంత్రి పదవి ఉన్న ఎందుకు లేకపోయినా ఎందుకు ఒక పవర్ లేని మంత్రులు ఏదో నాలుగు రూపాయలు సంపాదించుకుంటుండో మీరు కానీ ఆత్మాభిమానం లేదు మీకు ఇప్పుడు మీరు కేసీఆర్ దగ్గర ఉన్నప్పుడు మీకు ఏం మంత్రి పదవి ఆఫర్ చేయలేదనే నాకు మంత్రి పదవి ఆఫర్ చేయలేదు నాకు నాకు ఫస్ట్ నేను తెలంగాణ రావాలనుకున్నా అండి నాకు మంత్రి కావాలి ఆ రోజు పన్నెండు వందల మంది ఎందుకు చచ్చిపోయారు ఆ రోజు ఎందుకు చచ్చిపోయారు తెలంగాణ బంగారు తెలంగాణ కావాలి మా బతుకులు బాగుపడాలి మాకు రెండు లక్షల ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి ఇలా నేను ఏమంటున్నా హైకోర్టుకు ఎక్కడన్నా గుంత పడితే అది ఇది పడితే సుమోటో కేసు కింద బుక్ చేస్తారు ఆడ దేశ ప్రధాని ఏమో రెండు కోట్ల ఉద్యోగాలు వస్తాయి అన్నాడు ఈయనేమో రెండు లక్షల ఉద్యోగాలు వస్తాయి అన్నాడు ఇప్పుడు అంతకుముందు మనం చిన్నగా ఉన్నప్పుడు కానీ ఒక పది సంవత్సరాల ముందు ప్రతి పేపర్ చూస్తే ఫలాని పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఇన్ని వేకెన్సీలు ఉన్నాయి ఇన్ని ఉద్యోగాలు ఉన్నాయి జూనియర్ అసిస్టెంట్ ఉంది ఇంజనీర్లు ఉన్నారు ఇట్లా ఎంప్లాయ్మెంట్ న్యూస్ వస్తుండే ఒకటి భారతదేశంలో ఎంప్లాయ్మెంట్ న్యూస్ వస్తుండే అది చదివి మనం అప్లై చేసుకుంటాం ఇప్పుడు పేపర్లు చూస్తే ఏముంటుందండి డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్కి ఇంతమందిని తీసేసినాం ఫలాని డిపార్ట్మెంట్లకి ఇంతమందిని తీసేస్తున్నాం వేల మందిని తీస్తున్నాం ఏమన్నా మీకు ఇది చేస్తే అవుట్ సోర్సింగ్ ఆ రోజు ఏమన్నాడు కాంట్రాక్ట్ ఉండవద్దు ఫింట్రాక్ట్ ఉండవద్దు అందరు 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 పర్మనెంట్ అవుతారు అన్నారు ఇలా మీరు జిహెచ్ఎంసి కార్మికులు పరిశుద్ధ కార్మికులకు ఇలా డాక్టర్లు పోలీసులు పరిశుద్ధ కార్మికులు నీవే కితాబిస్తున్నావు కదా డాక్టర్లకు నేనేమంటుందా అంటే ఇంకా కోవిడ్ పేషెంట్లకు మంచి ట్రీట్మెంట్ కావాలంటే కోటి రూపాయలు వాళ్ళ పైన ఇన్సూరెన్స్ చేయి ఇన్సూరెన్స్ చేయి పోలీసు వాళ్ళు ఇప్పుడు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది మంది చదిపోయారు ఆ కుటుంబాలు రెండు పడ్డాయి కదా వాళ్ళ మీద కోటి రూపాయలు ఇన్సూరెన్స్ చేయి నువ్వు వీళ్ళకు ఏడున్నర వేలు జిహెచ్ఎంసీలో పనిచేసేటోళ్ళకు పారి ఏదో ఏరియాగా ఇచ్చినాము మున్సిపాలిటీలో పని చేసేటోళ్ళకి ఐదు వేలు ఐదు వేలు కాదు ఏడు వేలు కాదు నీకు వాళ్ళ మీద చిత్తశుద్ధి ఉంది ఆ కార్మికులు అన్ని పనులు చేస్తారు శవం కాండ నుంచి కాలబెడుతున్నారు చెత్త కాండ్ నుంచి ఊడుస్తున్నారు మోరీలు సాఫ్ చేస్తుర్రు మలేరియా డయేరియాకు ఇదైతురు వాళ్ళకి పర్మనెంట్ నువ్వు వాళ్ళకి పర్మనెంట్ చేయవు కానీ ఒకటే ఫోర్టు తోటి ఎన్ని అబద్ధాలు ఎన్ని ఇది ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ఏ ముఖ్యమంత్రి కింద చేస్తారు ఇప్పుడు ధనిక రాష్ట్రం మద్యం మా నారాయణఖేడ్లో అయితే నేను ఒక షాప్ చూపెడతా మీకు ఉదయం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు మూడున్నర లక్షలు అమ్మేస్తాడు ఆట ఉదయం తొమ్మిది గంటల వరకు పొద్దున్న తొమ్మిది రాత్రి కాదు పొద్దున్న తొమ్మిది ఏంద్రా నీ ఆటో ఎక్కడ పోతుందిరా అంటే ప్రతి ఊర్లో బెల్ట్ షాపులకు దగ్గర మేము వేసేస్తామన్నా ఆ బెల్ట్ షాప్ ఒకటి నడిపించేటోడు మాకు పైసలు ఇస్తాడు ఎంత అవుతుందిరా నీ వ్యాపారం అంటే మూడున్నర లక్షలు తొమ్మిది గంటల వరకు అవుతుంది నీకు టాబ్లెట్లు దొరకు పారాసెటిమల్ దొరకదు నీకు ఒక ఇంజక్షన్ తీసుకోవాలంటే దొరకదు నీకు వాట్సాప్ రాదు నీకు సిగ్నల్ కనిపించవు ఆ దాని మీద నీకు చిత్తశుద్ధి లేదు కానీ ఇవాళ నీకు చిత్తశుద్ధి బెల్ట్ షాప్ల మీద ఇవాళ నేను అంటున్నా కదా ప్రతి ఊర్లో పో మీ నల్గొండలో నీ వరంగల్ ఆదిలాబాద్ పో మారుమూల ప్రాంతంలో పో ఏజెన్సీ ఏరియాలో పో మందు దొరుకుతుంది నీళ్ళు దొరుకుతలేవు మందు దొరుకుతుంది ఆగస్టులోనే ఒక ఆగస్టులోనే ఇప్పుడు ఈ ఆగస్టు నెలలోనే నల్గొండ జిల్లాలో రెండు వందల ఐదు కోట్ల మద్యం మీరు రెండు వందల ఐదు కోట్ల మద్యం మీరు మళ్ళీ ఈయన కేసీఆర్ ఆడిపోతే ఏం చెప్తా ఉంటారంటే నల్గొండ బిడ్డలు చందమామ సెంటీ బిల్లలు నడుము ఉన్నారు వానికి మంచి నీళ్ళు దొరుకుతలేవు మద్యం దొరుకుతున్నది ఏం చెప్పినా మనం మూమెంట్లా ఫ్లోరేసెస్ ఉంది తెలంగాణ రాష్ట్రం వస్తే స్వచ్ఛమైన నీళ్ళు ఇస్తాం చెప్పవచ్చిన ఇస్తాం అనేక మీటింగ్ల అనేక చందమామ కాదు వంకరుపైన మామలు అయిపోయిర్రు ఈ రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు మనం చూస్తూ ఉంటే మీరు అన్నట్లు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల మధ్య అమ్మిర్రు కానీ ఇవాళ ఎన్ని గ్రామాలకు మంచి నీళ్ళు ఇచ్చిర్రు ఎన్ని గ్రామాలలో పిల్లల ఆరోగ్యం బాగుపడ్డది ఇవాళ వైకుంఠ ధామం అని కడుతురు రోజు చచ్చిపోయినట్లు ఏదో ఊరికి ముంగట్నే వైకుంఠ ధామం వైకుంఠ ధామం పెట్టి నేనేమంటుందంటే ఆ వైకుంఠ ధామం బదులు బడులు కట్టండి మంచి టీచర్లను పెట్టండి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వండి ఏమన్నాడు ఆరోజు కేజీ టూ పీజీ వరకు కేజీ టూ పీజీ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ అన్నాడు శ్రీ చైతన్య నారాయణ తెలంగాణలో ఉండదన్నాడు నిజాం షుగర్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ అయితే నెత్తురు ఏర్లై పడుతుంది అన్నాడు నోట్ల కట్టలు మారిన ఆడ ఎక్కడా రామ్కి రామ్కి అటువంటి సంస్థ ఈ చెత్త ఆడ కాంట్రాక్ట్ ఎట్లా తీసుకుంటాడు అన్నాడు ఇలా రామ్కి తోటి ఎట్ల టైపోయిండు రామ్కి తోట మెగా కృష్ణారెడ్డి వచ్చే ఎక్కడి దొంగ ఏం కథ ఇవన్నీ ఇప్పుడు మెగా కృష్ణారెడ్డి ఇప్పుడు మొత్తం ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు ఇచ్చిండండి మెగా కృష్ణారెడ్డి కంపెనీ ఒకటి తర్వాత మొన్న శ్రీనివాస్ ప్రతిమ రెండే కంపెనీలకు ఇచ్చిండు అంటే వేరే కంపెనీలు లేవు నేనేమంటున్నా అంటే ఇవాళ మల్లన్న సాగర్ కింద మళ్ళన ఈసారి మన మన ప్రాజెక్ట్ ఏది అది కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద ఎన్ని కిలోమీటర్ల కాలువలు దోవిర్రు ప్రాజెక్టులు కట్టినప్పుడు కాళేశ్వరం కానివ్వండి కొండపోచ్చమ్మ కానివ్వండి కొండపోచ్చమ్మ అయితే ఎల్బీ స్టేడియం లెక్క కట్టింది ఒక చుక్క నీళ్ళు బయటికెంచి రావు పైపులకెంచి పోసిందే ఆడ ఉండి ఇలా ఫామ్ హౌస్కి పోవాలి నేను మొన్న నర్సాపూర్ పోయిన నర్సాపూర్లో పన్నెండు ఎకరాల భూమి ఉంది ఆ కాలువలో భూమి పోతుంది ట్రైబల్ వాళ్ళు వాళ్ళు ఏడుసుకుంటూ వచ్చారు ఏమైందంటే కాలువ నాకు పోస్తాం భూమి పోతుంది మాకు పైసలు ఇవ్వకండి మేము అభివృద్ధికి మేము ఇచ్చేస్తలేము మాకు భూమి పోయిందందుకు భూమి కాలువ కింద చూపెట్టండి మా భూమి పోయింది కదా మాకు భూమి నీవు ఎనిమిది లక్షలు తీసుకోపో ఎవరి దగ్గర ఉంటాయండి డబ్బులు భూమి అంటే తాత ముత్తాతలకేంచి ఉంటుంది ఇవాళ నేను ఇంకోటి చెప్తున్నా పోడు భూములు ఆ రోజు ఏమన్నాడు ఒక కలంతో అందరికీ ఎవరైతే అటవీ శాఖలో ఎవరైతే ల్యాండ్లు యూజ్ చేస్తారో వాళ్ళందరికీ పట్టాలు ఇస్తాం వైఎస్ రాజశేఖర రెడ్డి సగం ఇచ్చి సగం కొట్లాట పెట్టిండు తెలంగాణ రాష్ట్రం వస్తే ఒకటే కలంతో అందరికీ ఇస్తాం అందరు ఇవాళ ఏం చేస్తారు పోడు భూముల పేరు పోడు భూముల పేరు మీద హరితాహారం దోపిడీ మీద ఇవాళ ఉన్న భూములు గుంజుకొని చెట్లు నాటి మొన్న నర్సాపూర్లో ఒక నర్సాపూర్ తులజారాంపేట జీపీ ధర్మా తాండా ఇరవై మంది అటవీ సిబ్బంది ఉన్నారు ఆరు మంది రైతులు ఉన్నారు అందులో ముగ్గురు మహిళలు ముగ్గురు మహిళలు ముగ్గురు ఒక సీనియర్ సిటిజన్ వీళ్ళు కొట్టిరని వాళ్ళ మీద త్రీ నాట్ సెవెన్ కేసు ఇప్పుడు జైల్లో ఉన్నారండి నేను మొన్న పోయి సంగారెడ్డిలో జైల్లో పలకరిద్దామంటే సార్ కోవిడ్ ఉంది సార్ ఎవరు రావద్దు మీరు వచ్చినట్లు నేను చెప్తాను జైలర్ చెప్పిండు నా దగ్గర ఎఫ్ఐఆర్ కాపీ ఉంది మీకు ఇప్పుడు ఇస్తాను ఆ ఎఫ్ఐఆర్ కాపీ పోడు భూముల మీద హరితహారం పేరు మీద ఇలా ట్రైబల్ ఎందుకు అక్కడ అడవి దగ్గర ఉంటారు బంజారా జుబ్లీస్లో మా పేరు మీద ఉంది ఎందుకు ఉండలేదు ఇడ అక్కడ వాళ్ళ దగ్గర గోదలు ఉంటాయి ఆవులు ఉంటాయి ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం చెట్లలో మా ఆవులు మేస్తాయి మా మేకలు మేస్తాయి మాకు ఇంత కొంత తాగడానికి కొంత ఈ ఆవులకు నీళ్ళు దొరుకుతాయి కొంత అక్కడ వ్యవసాయం చేసుకున్నారు ఇప్పటి నుంచి కాదు ఈయన ముందు నుంచి చేస్తారు ఈయనైతే మొన్న ముఖ్యమంత్రి అయిండు అరవై ఐదు అరవై తొమ్మిది ఎనిమిది సంవత్సరాలు ఉండో ఈయనకంటే ఈయనకంటే ఎక్కువ సంవత్సరాల నుంచి దున్నుతున్నారు దున్నిన భూమి ఇప్పుడు గుంజుకుంటామంటే ఎట్లా అండి అది రైట్ అదొకటి ఉంటే ఇక ఇవాళ మీరు గిరిజనులుగా అంటే మీ వర్గాల నిమ్నవాద జాతి వర్గాలకుగా మీ వర్గాలను ఖచ్చితంగా పరామర్శించి బాధ రక్షించాల్సిన బాధ్యత మీ మీద ఉంది ఈ టాపిక్ ఇట్లా పెడితే మీ దగ్గర ఒక అత్యంత కీలకమైన విషయం ఉంది ఏంటంటే కాన్షీరామ్ గారితో మీకున్నటువంటి అనుబంధం అసలు కాన్షీరామ్ గారితో ప్రత్యక్షంగా ఆయనతో పాటు కలిసి తిరిగిన కొంతమంది అరుదైన వ్యక్తుల్లో మీరు ఒకరు బహుశా ఈ టాపిక్ మీరు ఎక్కడ పెద్దగా చర్చలు పెట్టలే కానీ నేను ప్రజలకు చెప్పాలనుకుంటున్నా కాన్షీరామ్ గారి విధానం ఏంది ఆయనతో మీకున్నటువంటి అనుబంధం ఏంది ఎట్లా కలిసింది మీకు నేను అంబేద్కర్ని చూడలే మల్లన్న రెండవ అంబేద్కర్ని చూసిన ఆ రెండవ అంబేద్కర్ ఎవరంటే కాంచిరావు అంత ఆలోచన శక్తి అంత మేధావి మా దురదృష్టం ఏందంటే ఆయన ఇప్పుడు వరకు బతికి ఉంటే ఈ సుప్రీంకోర్టులో ఇప్పుడు జడ్జిమెంట్లు వస్తున్నాయి సుప్రీంకోర్టు జడ్జులు కానీ ఈ రిజర్వేషన్ మీద తీసేయడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలు కానీ ఇవి ఉండకపోతుండే ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గిట్ట ప్రజల గురించి ఆలోచించి ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకో ఈయన ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఈ దేశానికి వెళ్ళాలనేది చాలా తప్పన ఉండే ఆయన ఉంటే బతికి ఉంటే నేను ఒక మాట చెప్తున్నా జ్ఞాని జైల్సింగ్ రాష్ట్రపతి అయిన గానీ జైల్సింగ్ రాష్ట్రపతి అయితే పార్లమెంట్లో కోనకు కూర్చుండు ఆయన ఆయన సీటు అప్పుడు ఆయన ఎంపీ కాంచిరామ్ గానీ జైల్సింగ్ పోయి రాష్ట్రపతి అయిన తర్వాత పార్లమెంటులను ఉద్దేశించి మాట్లాడతాడు కదా చక్కగా పోయి కాంచీరామ్ కాలు మొక్కిండు కాంచిరామ్ రాష్ట్రపతి రాష్ట్రపతి ఆ విజువల్ ఉంది మీరు తీయండి అందులో కాంచీరామ్ మీ 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 దయవలనా మీ ఆశీర్వాదం వలన నేను ఇక్కడ నేను రాష్ట్రపతి అయినా తర్వాత నారాయణన్ అయిండు ఆయన నేను ఇద్దరం కలిసిపోయినా పార్లమెంట్లో పార్లమెంట్లో కాదు రాష్ట్రపతి హౌస్లో నేను ఎందుకు అంటే వాళ్ళ మిస్సెస్ ట్రైబల్ నారాయణన్ ఒక ఎస్సీ అయిండు దేశంలో ఫస్ట్ టైము కలుద్దామని పోతే అరే ఎందుకు వచ్చినావు నాయక్ అన్నాడు సార్ రాష్ట్రపతి ఒక ఎస్సీ అయిండు కదా అరే నువ్వు ఇప్పుడు వస్తే ఎట్లా పదిహేను రోజుల వరకు ఎంపీలకి అపాయింట్మెంట్ లేదు అంత నేను కల్చరల్ ట్రూప్ మా అమ్మ మా చాలామంది మేము ఇప్పుడు మా మామలేడు లాల్నాయక్ అనే ఉండే ఆయన చనిపోయిండు ఆయన అందరినీ తీసుకొచ్చి మేము పోతే ఉన్న తర్వాత అపాయింట్మెంట్ దొరకకపోవడమే సార్ నీ ఒక ఫోన్ చేయమన్నా ఏమోరా బాబు నీకు చేసాడు కాంచీరామ్ రాష్ట్రపతి భవన్కు చేసాడు రాష్ట్రపతి భవన్కు చేస్తే కేఆర్ నారాయణ లైన్లో వచ్చిండు సార్ ఐదు నిమిషాలలో మాట్లాడిస్తాం మాట్లాడతాం సార్ మీ మెసేజ్ పంపిస్తామని చెప్పిండు ఈయన కాంచీరామ్ వాళ్ళ పిఎల్ గిట్టలు ఉంటారు కదా పిఏపిఎస్ కాంచీరామ్ ఫోన్ చేసిండంటే ఫైవ్ మినిట్స్లో వచ్చాడు ఫోన్ మీద వచ్చి రాష్ట్రపతి మాట్లాడుతు రాష్ట్రపతి మాట్లాడి నేను ఇట్లా మా రాములు నాయక్ వచ్చిండు అప్పుడు ఆంధ్రప్రదేశ్ నో తెలంగాణ ఆంధ్రప్రదేశ్కించి వచ్చిండు కల్చరల్ ట్రూప్ తీసుకొని వచ్చిండు ట్రైబల్ ఉన్నారు ఎంతో ఆశ పెట్టుకొని వచ్చారు మేము రావచ్చా అన్నారు సార్ మిమ్మల్ని ఎవరు ఆపుతారు సార్ వెల్కమ్ అన్నాడు పదిహేను నిమిషాలల్లో ఎంపీలకు పదిహేను రోజుల వారికి దొరకంది ఆ కాంచీరామ్ శక్తి ఆ శక్తి ఉండే కాంచీరామ్ ఆ పవర్లో ఉండే రెండు వేల రెండులో జమ్మూ కాశ్మీర్లో నలుగురు గెలుస్తారండి బీఎస్పీ క్యాండిడేట్లు ఇయాల ఈ మాయావతి వచ్చి మొత్తం పాటు చేసింది బీఎస్పికి కానీ అదే కాంచీరామ్ కనుక ఉంటే ఇవాళ బహుజనుల రాజ్యం వస్తుండే ఇవాళ ఇదే కాంచీరామ్ ఉంటే ఈ రిజర్వేషన్లకు తూటలు పోడకపోతుండే ఇదే కాంచీరామ్ కనుక ఉంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు బతుకులు బాగుపడుతుండే ఎవరి శాతం ఎంత ఎవరి నిష్పత్తి ఎంత అంతమంది మీరు కావాలనేది ఆయన స్లోగాన్ని ఉంటుంది ఆయనతో ఇంకా మీకున్నటువంటి అనుబంధం ఏంది ఆయన ఎప్పుడు కలిసి మీరు ఎక్కువ సార్లు కలిసి తిరుగుతుంటారా మీరు చాలాసార్లు ఆయన ఇక్కడ టూర్కు వచ్చినప్పుడు ఆయన టూర్కు వచ్చినప్పుడు ఆయన వెంబడే ఉంటుంటుంది నేను కానీ నల్ల సూర్యప్రకాష్ కానీ ఆయన అప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు చేసిండు నల్ల సూర్యప్రకాష్ విజయ్ కుమార్ అని పత్రీనగర్లో ఒక ట్రేడ్ యూనియన్ లీడరు చాలామంది ఇట్లా ఇప్పుడు బొజ్జ తారకం కేజీ సత్యమూర్తి ఒక టీం ఉండే మాది ఒక టీం ఉండే డాక్టర్ ఎంఎఫ్ గోపినాథ్ వీళ్ళంతా మేము బీఎస్పి కార్యకర్తలు ఒక టీం ఉండే ఆ రోజు నుంచి పోరాడినాం ఈ రోజు గిట్ట పోరాడుతున్నాం నేను నేను కాముజ్గా ఉంటే మల్లనా నేను మంత్రి అయ్యేటోంది ఇంకోసారి రిన్యువల్ అయ్యేటది కానీ ఎక్కడైతే సెల్ఫ్ రెస్పెక్ట్ లేదో కాంచీరామ్ దగ్గర నేర్చుకుంది అదే నేను డబ్బులు ముఖ్యం కాదు నీకు సెల్ఫ్ రెస్పెక్ట్ లేనప్పుడు నీకు అక్కడ ఇది లేనప్పుడు బయటికి వచ్చేస్తాం అంతే ఇలా కాంచీరామ్ ఇవాళ దాని పవర్లో లేకపోవచ్చు ఇంకా రేపు రావచ్చు కానీ కాంచీరాం వెంబడి తిరిగినోడు ప్రతి ఒక్కడు వందకు వంద పర్సెంట్ అంబేద్కర్ వది అవుతాడు ఆయన ఓట్లు పడకపోవచ్చు బీఎస్పీకి బీఎస్పీ అందం కానీ ఏమంటారు లంబడోళ్ళు ఈ మాలమాదిగోల పార్టీరా అంటారు కానీ తెలియదు వాళ్ళకి తెలియక ఇలా ఎందుకు గుర్తు తీసుకు నేను ఫస్ట్ తొంభై నాలుగులా ఇక్కడ మన బోత్ నియోజకవర్గం ఆదిలాబాద్లో పోటీ చేసిన రాజీనామా చేసిన అప్పుడు జూనియర్ అసిస్టెంట్ ఎక్కడ లేబర్ డిపార్ట్మెంట్లో రేడు ఎందుకు లేక ఉన్నాడు ఎందుకు గుర్తు తీసుకుండా అనేది చెప్పేటోళ్ళు కానీ ఆయన ఉద్దేశం బాబాసాహెబ్ ఉద్దేశం ఆయన ఉద్దేశం ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఎనభై ఐదు శాతము మీరు అందరు కనుక కలిసి ఉంటే ఎందుకు అంత బలం ఉంటుంది అనేది వాళ్ళ కాన్సెప్ట్ ఇవాళ నేను చెప్తున్నా కదా యూపీలో ఇన్ఛార్జ్ ఉంటుంది నేను యూపీలో కార్యకర్తలు పోయి హీరోలు తిరిగారు ఆ రోజు ఎల్కే అద్వానీ అటల్ బిహారీ వాజ్పేయి నరేంద్ర మోడీది అప్పుడు మొలకలేదు చత్రుఘాన్ సిన్హా హేమా మాలిని వినోద్ ఖన్నా ఇటువంటి హేమ హేమీలు తర్వాత ములాయం సింగ్ తర్వాత ఏమో అమర్ సింగ్ జయప్రద ఇటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీల రాజీవ్ గాంధీ వాళ్ళందరూ కానీ ఆడ గవర్నమెంట్ తీసుకొచ్చిండే ఆయన అంత మేధావి పాచికలు ఎట్లా ఉంటుండే అంటే ఆయన ఎవ్వరికి ఎక్కడ ఇస్తే బాగు అవుతుంది టికెట్ ఎట్లా వస్తుంది ఆయన కా ఒక్కటే పోగానే గెలవాలనుకుంటారు చూడు గెలిచినోడు ఆడ నెక్స్ట్ టైం ఫెయిల్ అయిపోతాడు ఆయన ఏమంటుండే ఫస్ట్ ఓడిపో పైలే హారో ఉస్కే బాద్ హరావు తర్వాత ఓడగొట్టు తర్వాత గెలువు ఫస్ట్ నువ్వు ఓడిపోవాలి నువ్వు మన ఎమ్మెల్సీకి పోటీ చేసినావు ఓడిపోయినావు కానీ ఇలా నీకు ఇలా లక్షలాది మంది నీ ఫాలోవర్ ఉన్నారు మళ్ళ మనము పోరాటం చేసేటోళ్ళు ఎక్కడన్నా మనం కూర్చుంటే కాదు మనం ప్రజాక్షేత్రంలో గెలుపు ఓటమి పక్కకు పెట్టు ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు మన తప్పు అంతే అంతే అయితే ఇవాళ కాంచీరామ్ గారు బతికి గనుక ఉంటే మా దురదృష్టం మా దురదృష్టం అంటే మేము ఎంబడి తిరిగిన వాళ్ళ దురదృష్టం కాదు ఈ నిమ్మ జాతులు ఏదైతే బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దురదృష్టం అండి ఇటువంటి ముఖ్యమంత్రులు ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాయకపోతే చిన్న రాష్ట్రాలు ఆర్టికల్ మూడు గనుక ఇవ్వకపోతే ఈ ఎక్కడ ముఖ్యమంత్రి అయ్యేటోళ్ళు ఈయన ముఖ్యమంత్రి అయ్యి ముఖ్యమంత్రి అయ్యి ఫామ్ హౌస్లో పండుకునేట జనాలు ఆయనకి ఏముంది అంటే ధీమా ముప్పై ఒక్క సీట్లు ఎస్సీ ఎస్టీలు అయ్యి పోయినసారి ఓటర్ల నాడి పట్టుకుండు పది పోయినసారి పదిహేను కోట్లు ఇచ్చిన ఈసారి యాభై కోట్లు ఇస్తా ఎస్టీ నియోజకవర్గాల యాభై కోట్లు ఇస్తే ఇరవై ఐదు సీట్లు ఆడ గెలుస్తా ఇరవై నేను గెలుస్తా నా పేరు హరీష్ రావు ఇట్లా కేటీఆర్ మన ఈటల రాజేందర్ ఇట్లా ఒక పదిహేను గెలుస్తారు నలభై అవుతుంది ఇంకా ఏడు మంది ఎంఐఎంఓలు మంది ఉంటారు నలభై ఆరు తతిమే కొంతకుంటా ఈ కొడుకులు ఓర్లెటో వాళ్ళు వీళ్ళ నాడి నాకు తెలుసు కదా ఇప్పుడు ఐదు వేలు ఇస్తుండు ఇప్పుడు రైతు బంధు ఇసుక ఐదు వేలు ఇస్తుండు నెక్స్ట్ పదివేలు చేస్తా ఇప్పుడు రెండు వేలు ఇస్తుందా నన్ను గెలిపిస్తే ఐదు వేలు ఇస్తా అంటాడు ఎవరిది పోతుంది కాళేశ్వరంలో ఎన్ని కోట్ల రూపాయలు అవినీతి జరిగింది ఏం జరిగింది ఏం ప్రజల పైసలు అటుకోదామన్నా గారిని చాలా కీలకమైంది ఆ మహనీయుని ఆయనతో నువ్వు ఎందుకంటే పక్కన ఆయన చేయబట్టుకొని తిరిగినటువంటి వ్యక్తి కాబట్టి కొన్ని విషయాలు తెలుసుకోవాలి అసలు కాంచిరామ్ గారు ఏపీకి వచ్చినప్పుడు ఆయన ఎటువంటి కార్యక్రమాలు చేస్తుంటుండే ఆయన ఇట్లా ఉంటుండే కాంచీరామ్ ముందుగల్లా బాంసప్ తోటి స్టార్ట్ అయ్యింది స్టార్ట్ అయ్యి సైకిల్ మీద తిరిగేటోడు ఆయన మాట్లాడే ప్రతి విధానంలో ఒక ఏకే ఫార్టీ సెవెన్ లెక్క ఉంటుండే నేను అందులో గ్రహించింది ఏ అంటే అంబేద్కర్ కే అంటే కాంచీరామ్ ఫార్టీ సెవెన్ అంటే మా కార్యకర్త మా అటువంటి కార్యకర్త ఏకే ఫార్టీ సెవెన్ తయారు చేసిండే ఆయన ఏకే అంబేద్కర్ ఆలోచన విధానం పవర్లో ఎట్లా రావాలి ఫార్టీ సెవెన్ బుల్లెట్ లెక్క ఎట్లా తీసుకుపోవాలి బుల్లెట్ లెక్క దూసుకోపోతే కాదు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన బుల్లెట్ కంటే పవర్ఫుల్ బ్యాలెట్ ఏ విధంగా ఉపయోగించుకోవాలి నీ ఓటు విలువయ్యింది నీ ఓటు నీ ఒక ఓటు సర్పంచ్ని చేస్తుంది నీ ఒక ఓటు దేశ ప్రధానికి చేస్తుంది బాబాసాహెబ్ ఇచ్చిన ఓటు విలువను చూపెట్టిండు ఆయన చూపెట్టిండు ఇప్పుడు వరకు నేను అంటున్నాను కదా డెబ్బై సంవత్సరాలలో మనం తెలంగాణలోనే సమైక్య రాష్ట్రం ముందు కానివ్వండి తెలంగాణలో కానీ కొన్ని కులాలు అసెంబ్లీ మెట్లు ఎక్కలేదండి ఆయన ఉంటే ఎవరి జనాభా ఎంత ఉందో ఎవరు వాట వాళ్ళకు పోయే పోయేది ఇటువంటి కాంచీరామ్ గారు భగవంతుడు మాకు దురదృష్టం ఆయన ఆరోగ్యం ఇది కాలేదు కానీ హెలికాప్టర్లలో కూడా తిరిగినట్టున్నారు చాలా సందర్భాలు తిరిగినాం హెలికాప్టర్లలో తిరిగినాము ఆయన ఎక్కడ పంపిస్తే అక్కడ పోయినాము బిదర్ సీటు బిదర్ మా పక్క నారాయణ చర్ కాన్స్టిచువెన్సీ సూర్యప్రకాష్ అనేది ఇన్ఛార్జ్ అక్కడ నల్ల సూర్యప్రకాష్ ట్వాంబీ ఇచ్చేసిండి మీరు ఎవరికి ఇస్తారో ఇవ్వండి పో నేను అయిన ఒకసారి ఒకసారి రెండు సార్లు పోయితా ఒక ఆజీమ్ అని ఒక ఏదో సబ్ ముస్లిం క్యాండిడేటు రైటర్ అయినా రైటర్ ఏది సబ్ రిజిస్టార్ ఆఫీస్లో పొద్దుగాల బియ్యం తీసుకోకపోతే రాత్రికి తీసుకోకపోతే కుటుంబం నడువాలేంత బీదోడు నాకు అడిగిండు సూర్యప్రకాష్ అన్న ఈ ముస్లిం జనాభా ఎక్కువ ఉంది కదా తమ్మి ఈడ ఇస్తే ఎట్లా ఉంటుంది అంటే ఎక్స్పెరిమెంట్ చేద్దాం పా అన్న అని చెప్పి ఆయనకి ఇచ్చినాం వన్ సైడ్ గెలిచిండు ఎమ్మెల్యేగా గెలిచిండు ఎమ్మెల్యేగా గెలిచింది ఆ ధైర్యం మా దగ్గరకు వచ్చింది అప్పుడు ఆ ధైర్యము మా దగ్గరకు వచ్చింది మనం ఆర్గనైజ్ చేస్తే ఒక్కొక్క ప్రొఫెసర్లు నేను తీసుకొస్తా మొన్న జనవరి టువెల్త్ పంతొమ్మిది వందల యాభై మూడులా బాబాసాహెబ్ అంబేద్కర్కి భారతదేశంలో ఒకటే ఒక యూనివర్సిటీ ఆ యూనివర్సిటీ ఏది ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్ ఇచ్చి గౌరవించింది తత్తిమది ప్రపంచంలోనే తీసుకుంటాను ఆ యూనివర్సిటీలో కొంతమంది ప్రొఫెసర్లు వచ్చి మాట్లాడితే ఎంత బ్రహ్మాండం ఉదయం పదకొండు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల ఒక్కొక్క ప్రొఫెసర్ని ఈ రాష్ట్రంలో దించి ఈయన అవినీతి చేస్తుంది ఓటు విలువను చేపట్టడానికి తొందరలోనే కాంచీరామ ఆలోచన విధానము ప్రజలలో తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఇవాళ అందరం కలిసి కట్టుగా ఇలా కాంగ్రెస్ పార్టీ కానివ్వండి పార్టీలకు అతీతంగా ఈయనను ముందుగా ఎట్లా దించాలి అనేది మనకు ఉండాలి ఫస్ట్ ముఖ్యమంత్రి తర్వాత అండి గెలిచిన తర్వాత ఎవరో ముఖ్యమంత్రి అవుతారు ఈ ఈ ఎందుకు కాదు ఈయన ఏదా ఈయన ఈయన ఇప్పుడు కర్ణుడే కౌచాలు లేకుంటే ఏమైంది కర్ణుని కౌచాలు లేకపోతే ఆయన కౌచాలు తీసేస్తే మరణానికి అయిపోయిండు ఈయన ఓటు మనం కరెక్ట్గా వేస్తే ఈయన బ్యాలెట్ తోటి చంపేయచ్చు ఈయనని ఇలా ఎందుకు ఏది ఏది సాధ్యమవుతుంది ఏది అసాధ్యమవుతుంది అనేది కాదు కదా ఇది అంటుండు మొన్న రష్యాలో జరిగినట్లు ట్వంటీ ట్వంటీ ఇరవై సంవత్సరాలు ఎలక్షన్ ఉండదు ఇంకా రెండు సార్లు గెలిస్తే ఇంతకిటో చట్టం తీసుకు మీరు ఎవరు ఓటు వేయవద్దు ఇది రాజరిక పరిపాలన ఇది అంత నిన్న గణపతి హోమం చేసిండు ఇంట్లో గణపతి హోమం చేస్తే వాళ్ళ మనమను ఉన్నాడు ఆయనదే గణపతి లేక ఉన్నాడు ఇప్పుడు దోతి ఊతి గట్టి ఇది ఉన్నాడు నేనేమంటున్నా అంటే ఎందుకు ఇది చెప్తున్నా అంటే హోమాలు చేయడానికి నీ ఇంట్లో నీ కుటుంబాలతోటి ఉంటుంది అరే కోవిడ్ పోవడానికి నీ హోమం చేయరాదు నీ చిన్నజీగర్ స్వామి ఉన్నారు కదా హోమం చేయడానికి రెడీ ఉన్నాడు పైసలు దాపెట్టడానికి ఇంకో ఆయన ఉన్నాడు కదా రామేశ్వరరావు అటువంటి వాళ్ళు ఉన్నారు కదా ఇటువంటి వాళ్ళు నీ దగ్గర ఉన్నారు వీళ్ళు మూమెంట్లో ఎక్కడ ఉన్నారు ఆ రోజు ఆ రోజు ఇవాళ స్వామి గౌడంద చెప్తాడు కండ్లలో నీళ్ళు తీసుకొస్తాడు నన్ను సస్పెండ్ చేసిన రోజు నా కండ్లలో నీళ్ళు వచ్చింది ఆ రోజు ఏమైంది ఎట్లా చేస్తావు అన్నా నేను గవర్నర్ కోట నువ్వు ఎట్లా సస్పెండ్ చేస్తావు నేను పార్టీ మారలేదు అంటే ఏం చేయమంటున్నావు బై ఆ సంతోషేమో నాకు ఫోన్ల మీద ఫోన్లు చేస్తుండు ఎవడా సంతోషం అని నేను అడిగిన అయితే మన సంతోషం సంతోష అన్నా అరే ఆయన ఆయన ఏంది మనం ఏంది మేము ఐదు వేల రూపాయలు ఇస్తే రెండు వేలు దాపెట్టుకునేటోడు పోలీసులకి వాళ్ళకి ఏమంటే లేకుంటే ఇంకేంది ఇంకేంది ఇలా వేల కోట్లు ఇవాళ వజ్రాలు తీసుకుంటారు పైసలు ఎక్కడ పెట్టాలనో వజ్రాలు తీసుకుంటారు ఇవాళ బంగారం కాదు యాభై ఐదు వేలకు తులం దొరుకుతుంది పది కోట్లు ఇస్తే ఒక కిలో బంగారం వస్తుంది ఆ కిలో ఇది చేస్తే ఒక వజ్రం నూట ఇరవై కోట్లు నూట ముప్పై కోట్లు వజ్రాలు మళ్ళీ వజ్రాలు తీసుకుంటారు ఏం చేస్తుర్రు అనుకుంటున్నాం అంత సమాచారం ఉంది మా దగ్గర సంతోషు సంతో ఏమో గొప్ప మంచి ఏ దాంట్లో గొప్ప మంచి నీకు కనిపిస్తుండొచ్చు గొప్ప మంచి ఏ దాంట్లో గొప్ప మంచి ఆయన తెలంగాణలో ఏం చేసిండు ఒక రై కొట్టిండా ఒక కేసులో ఉందడా చిన్నైనా చిన్నైందా అనుకుంటే వెంబడి తిరిగి ఇంత గోలి ఇంత మందు చేసిండు ఆ ఇప్పుడు గిట్ట సంతోషం నడిపిస్తుండు ఏ మంత్రి అండి ఒకటి తీసి మంత్రి పోమందు వాడా ముందుగా సంతోషనా నేను వస్తా సార్కి జ్వరం వచ్చింది సార్కి సర్ది అయింది లేకుంటే ఇంకోటి అయింది సార్ ఇవాళ గలవాడంటే కామజగా ఉండిపోతారు ఒక హోమ్ మినిస్టర్ ముందే చూసినాం కదా మై ముదలికి గేట్కేంచి బయట ఇటువంటి వాళ్ళు చాలామంది మంత్రులు చాలా మంది మంత్రులు బయటకు పోయారు అది బయటకు కేవలం నడిపిస్తారు అంతకుముందు హరీష్ రావు పోయేటోడు డైరెక్ట్గా ఆయనకు ముఖ్యమంత్రి దగ్గరికి ఈ వాళ్ళ హరీష్ రావు గిట్ట టైం తీసుకునే పరిస్థితి వచ్చింది గ్రీన్ ఛానల్ అని పెట్టిండు మన తాత ముత్తాతలు గ్రీన్ ఛానల్ పెట్టిండు మన తాత ముత్తాతలు ఎప్పుడు చెట్లు నాటట్ ఆ టీ న్యూస్ ఒకటి ఉంది నీ క్యూ న్యూస్కి మొక్కాలి నువ్వు జనాలకన్నా కన్నా చూపెడుతున్నావు ఆ టీ న్యూస్ అయితే ఒక డబ్బా సంతోష్ నాటిండు అమ్ము మంత్రులు నాటిర్రు లేకుంటే ఆ హీరోలు నాటిర్రు మన తాత ముత్తాతలు అడవి అడవిని పెంచు అడవి ఏ చెట్టు ఎక్కడ పెట్టాలో వీలు పెడితేనే ఇప్పుడు అడవి తయారైనట్టు ఉంది కదా వీలే కాదా పచ్చదనం పొల్యూషన్ వీలే ఇది చేస్తారు పొల్యూషన్ ఎక్కువ కావద్దని చెట్లు నాటుతురు కానీ మళ్ళీ ఫార్మసిటికల్కి ఎందుకు ఇక్కడ ఇది ఇస్తున్నావు ఫార్మసిటికల్ కంపెనీ పోలిసన్స్ కదా మొక్క పెట్టి రోడ్డు కట్టంగా ఉందని గిత పెద్ద చెట్టును కొడుతున్నారు ఇది ఒక ఇది ఒక కథ ఇంకోటి రెండవది హరితాహారం పేరు మీద పోడు భూములు వాళ్ళ ఆధీనంలో ఉన్న భూముల మీద చెట్లు నాటితే వాళ్ళు అదే భూమిని నమ్ముకొని తినేటోళ్ళు అదే భూమిని నమ్ముకొని కాలం గడిపేటోళ్ళు చెట్లు నాటుతామంటే కొట్లాటలు కావా కొట్లాట కొట్లాట అయినప్పుడు వాళ్ళకు వాళ్ళ మీద కేసులు పెట్టి జైలుకు వాళ్ళ కంప్లైంట్ తీసుకోవాలి ఇవ్వాలని నేను చెప్తున్నా రేపు పొద్దుగాల హ్యూమన్ రైట్ కమిషన్ పోతున్నా నేను వాళ్ళ కంప్లైంట్ తీసుకున్నప్పుడు మా కంప్లైంట్ గిట్ట తీసుకోవాలి కదా వాళ్ళ మీద త్రీ నాట్ సెవెన్ మహిళలు కొడతారా అండి అధికారులకు ఇరవై మంది పోలీసు వాళ్ళు ముగ్గురు మహిళలు కొడతారా పోలీసు పరువు పోయినట్టే కదా ఇది కొడితే అంటే పోలీసు వాళ్ళు ఎమ్మెల్యేలు ఏం చెప్తే అది తినాలి ఎంఆర్ఓలు ఎమ్మెల్యే ఏం చెప్తే అది తినాలి సంతోషరావు వ్యవహారం ఏంది క్యాంప్ ఆఫీసులో ఎట్లా ఉంటుంది పొద్దుగా ఆరు గంటలకు వస్తాడు ఆయన పడుకునే వరకు ఉంటాడు ఏం అంత వ్యవహారం అంతా అయిందనే చూసుకుంటాడు మంచి డీలింగ్ అయిన చేస్తాడు అందరినీ గలుపుకుంటాడు ఎవరన్నా గెలవాలంటే ఆయనతో అపాయింట్మెంట్ తీసుకోవాలి ఏమన్నా లావాదేవీలు ఉంటే ఆయననే చేస్తాడు అన్నీ ఇది చేస్తాడు పరిచయం అరే చాలా మంచి పరిచయం ఇప్పుడు గిట్ట పరిచయం నేను సంతోషం అనే వ్యక్తికి వ్యతిరేకం కాదు వీళ్ళ అవినీతికి వ్యతిరేకం నేను వీళ్ళ అవినీతికి వ్యతిరేకం ఆ రోజు రామన్న అసలు వీళ్ళకి పడిరాక పైన ఉన్నాడు రోడ్ నెంబర్ ఫోర్టీన్లో ఎక్కడ ఒకటే ఇంట్లో ఇప్పుడు కవితమ్మకు వాళ్ళ భార్యకు పడిరాక పైన ఉన్నాడు వాళ్ళు వాళ్ళు మాట్లాడకపోతుండే ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయిండో ప్రగతి భవన్కి వచ్చిండో నేను అంత దూరం ఉంటుంది అమ్మ ఈడ హరీష్ రావు దగ్గర అవుతుండు అని అక్కడికించి ఖాళీ చేసి ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఈయన ఉంటుండు పవర్ పవర్ ఇప్పుడు ఏముంది నేను ముఖ్యమంత్రి అండి ఖాళీ ఓత్ తీసుకోవాలి నేను నాకు మొన్న అడిగిరు నా మిత్రులు అరే ముఖ్యమంత్రి అవుతాడంట అంటే ముఖ్యమంత్రి ఎందుకు కాడు అది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తండ్రి ఎండి ఉన్న డైరెక్టర్ చేసి వెళ్తాడు నేను దిగిపోతున్నా బయ్ నా కొడుకు పెడుతుందని చెప్తాడు వీళ్ళందరూ సప్పట్లు కొడతారు వా వా ఓ ముఖ్యమంత్రి మా ఓడైండు మొన్న యాడ్లు చూడు బర్త్డే రోజు ఏం చేసిండు తెలంగాణకని ఇన్ని యాడ్లు మంత్రులు యాడ్ ఇస్తారా ఎక్కడన్నా అండి నువ్వు నువ్వు క్యాబినెట్ మంత్రి నేను క్యాబినెట్ మంత్రి సిగ్గుచ్చేట్టు బీసీ సంక్షేమ మంత్రి ఇంకో మంత్రి ఎర్రబల్లి దయాకర నియమ ఇది ఏంది ఇది ఇది ఏంది ఇది ఇవాళ తెలంగాణ గురించి కొట్టాడిన వాళ్ళు ఎక్కడున్నారో మాట్లాడుతుండు మాట్లాడుతున్నాడు సామి అన్న పొద్దుగాల తిట్టినోడు రాత్రిలో రాత్రిలో తిట్టినోడు పొద్దుగాల పోయి కలిస్తే తర్వాత మంత్రి అయిపోయారు ఏముంది ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు అంతా వీఆర్ఎస్ తీసుకున్నారు టీడీపీ వాళ్ళంతా టీఆర్ఎస్ అయ్యారు ఇదే వ్యత్యాసం ఈడ ఎందుకంటే ఆయన పాత మనుషులను పెడితే అంత చరిత్ర తెలుస్తుంది వీళ్ళకని వాళ్ళు వాళ్ళే బయటికి వెళ్ళగొడతూ ఉంటారు ఇవాళ రాస్తాడు ఆయన ఆయన చైర్మన్ మండలి చైర్మన్ నేను ఇన్ని రోజుల నుంచి ట్రై చేస్తున్నా నాకు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇస్తలేడు రామారావు అపాయింట్మెంట్ ఇస్తలేడు హూ ఇస్ దిస్ రామారావు ఏంది రామారావు పార్టీలా అప్పుడు ఏముండే ఇప్పుడు రామారావు ఎందుకు రామారావు అపాయింట్మెంటే అడగవద్దు ఆయన డైరెక్ట్ ముఖ్యమంత్రికి అడగాలి ముఖ్యమంత్రి ఇవ్వకపోయినప్పుడు నువ్వు ఈజ్ చేయాలి లెటర్ రాయి నేను ఫలాని తారీఖు లెటర్ రాసిన ఫలాని తారీఖీ ఉత్తరం రాసిన ఫలాని ఇది రాసిన అని చెప్పాలి మనం ఇలా ఏం ఆయన ఏం చేస్తుండంటే ఈ దొరల పార్లన దొరల గడి మీరు విన్నర్రా ఇప్పుడు చూడండి నేను చెప్పింది అవుతుంది నేను ఏం చెప్తే అదే జరుగుతుంది నా కొడుకు ముఖ్యమంత్రి ఏంటో నా కొడుకు ముఖ్యమంత్రి ఏ తండ్రి అన్నా ముఖ్యమంత్రి కొడుకుకే చేస్తాడు తండ్రి వాస్తవానికి చేస్తారు ఇప్పుడు సింగరేణిలో ఉద్యోగాలు ఉన్నాయన్నా తండ్రి చనిపోతే కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇస్తారు సో ఇది కారుణ్య నియామకం కాదు ఏమీ కాదు ఒక నేను దుఃఖకు దుఃఖున్నా ఆయనే చెప్తాడు మళ్ళా కొడుకుని తీసుకొచ్చి ఈయన ముఖ్యమంత్రి రూపంలో చనిపోతే కంపల్సరీగా ఉద్యోగం ఇవ్వాలి ఎవరు ఆ దానికి ఇప్పుడు నేను దిగిపోయిన తర్వాత కంపల్సరీగా నా కొడుకు ముఖ్యమంత్రి అవుతాడు మా కొడుకు దిగిపోయిన తర్వాత నా మన్మడి అవుతాడు అంతే మీరు ఓట్లేస్తారు మీ నాడి నాకు తెలుసు కదా ఇంత సారా కూర కార ఇస్తే మీరు ఓట్లేస్తారు కదా ఒక ఓటుకు పదివేలు ఇచ్చిన పోయిన సరే ఈసారి ఇరవై ఐదు వేలు ఇంకో కొత్త స్కీమ్ తీసుకొస్తా తీసుకొస్తే మన వాళ్ళు గిర్ర గిర్ర తిరుగుతారు గోళ్ళు అవుతారు కానీ ఆ ఓటు విలువ అంటే రైతులకు కానీ పింఛనర్లకు కానీ ఆరు నెలకు ఐదు వేల రూపాయలు కావాలన్నా నెలకు యాభై వేల రూపాయలు కావాలన్నా ఆ యాభై వేలు ఎట్లా వస్తాయి అంటే నీ ఇంట్లో ఒక ఉద్యోగం వస్తే నెలకు యాభై వేలు వస్తాయి ఎంత యాభై వేలు వస్తుంది కానీ మీరు ఐదు వేలకే మీరు చాలా సంతోషపడుతుంది నాకు ఐదు ఎకరాలు ఉంది అనుకో ఇరవై ఐదు వేలు వచ్చింది అది ఎలక్షన్ ముంగట ఇస్తాడు మూడు రోజులు పోలింగ్ ఉన్నప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందో అది ఏం చేస్తుందో రేపు పోలింగ్ ఉన్నప్పుడు పైసలు పడతాయి ఆ దాంట్లో కోరు తిరుగుతారు మన రైట్ అన్న ఇది ఇట్లా ఉంటే ఇక గిరిజన ఆదివాసీ భవన్ కడుతున్నారని అక్కడ మీరు వేదిక మీద ఏదన్నా గిరిజన ఆదివాసీ భవన్ ఇటు బా ఇప్పుడు అది నేను ఇంప్లీట్ అయినా ఇదే కొంతమంది ఆ రోజు వేరే వాళ్ళు ఉండే అందులో ఇది అవక్కు ప్రాపర్టీ ఇది పాకిస్తాన్ బైలరు వాళ్ళదని అని నేను పది లక్షలు పెట్టి ఇంప్లీట్ అయినా కేసులో గెలిచిన హైకోర్టులో గెలిచిన తర్వాత నేను ఎంబడి పడితే రెండు అంతస్తులు వేసింది అది రెండు అంతస్తులు వేసింది తర్వాత ఏ భవన్ ఎవరే రెడ్డి భవన్కి పది ఎకరాలు క్రిస్టియన్స్ భవన్కి ఐదు ఎకరాలు అవి అన్ని ఎకరాలలోనే ఉంది కానీ ఒక్క రాములు నాయక్ గట్టిగా ఉన్నాడని ఫస్ట్ రెండున్నర కోట్లు ఇచ్చిర్రు రెండున్నర కోట్లు ఇస్తే ఈ రెండున్నర కోట్లు ఈ రాళ్ళు బలగొట్టడానికి సరిపోవన్న నువ్వు నువ్వు ఏ ఏం చేయమంటున్నావు అంటే ఇరవై ఐదు కోట్లు ఇస్తే ఆ బవన్ అవుతుంది ఆ భవన్ అయితే ఇరవై కోట్లు నాకు శాంక్షన్ ఇచ్చాడు అది గిట్ట ఎంత కుట్ర అంటే తీసుకువచ్చి రోడ్ నెంబర్ అది టెన్ల ఇప్పుడు బంజారా భవన్ కడితే అది బంజారాస్కి ఒక చరిత్ర ఉంది బంజారాలు ఇక్కడ ఉండేటోళ్ళు గోల్కొండకు ఒక గేట్ ఉంది గోల్కొండ గేట్ల నైజాం నవాబ్కి వీళ్ళు మొత్తం ఫుడ్ గ్రెనేట్స్ బియ్యము ఉప్పు పప్పు ఆడ తీసుకొచ్చి ఆ బంజారా గుట్టలలో అడవిలలో వాళ్ళ ఎడ్లు కానీ ఆవులను కానీ అక్కడ మేపేటోళ్ళు అటువంటి బంజారా భవన్ తీసుకోపోయి థాడ్లే వేసిరు ఫస్ట్ ఆదివాసీ భవన్ బా అది ఏది బాబు జగ్జీవన్ రావు భవన్ సెకండ్ ఏమో ఆదివాసీ భవన్ ఆ గుంతలు ఏమో బంజారా భవన్ ఈ సోమేశ్ కుమారే ఉండే అప్పుడు ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీగా నేనన్నా ఫస్ట్ బంజారా భవన్ అక్కడ ఆ రోడ్కు ఉండాలి ఆ రోడ్కు ఉంటేనే అది అంతం కనిపిస్తుంది బంజారా భవన్ అని బంజారా హిల్స్లో బంజారా భవన్ ని గుంతలే ఇచ్చి నీ బంజారా భవన్ వద్దు నీ ఇది వద్దు నీ జీవ వద్దు అని ముఖ్యమంత్రి ముంగట కొట్లాట పెట్టుకుంటే అప్పుడే అప్పుడు ఇది చేసి బంజారా భవన్ ని తీసుకోవచ్చు రైట్ అన్న అది అట్లా పెడితే ఇవాళ మీరు ట్రైబల్స్ గురించి మాట్లాడినారు కానీ ఇవాళ కుమరం భీం వారసులకు కూడా గూనె పెంకలు ఇళ్లలో బతికేటువంటి పరిస్థితి ఉంది చాలా దారుణమైనటువంటి విషయం ఎందుకంటే ఆయన జల్ జంగల్ జమీన్ అంటూ ఆయన చేసినటువంటి పోరాటం ట్రైబల్స్లో ఒక కొత్త ఉత్తేజాన్ని ఇచ్చింది వాళ్ళ రక్షణ వాళ్ళ హక్కులకు సంబంధించి అనేక పోరాటాలు చేసింది కానీ ఇవాళ ఆయన స్ఫూర్తితో జరిగినటువంటి ఒక తెలంగాణ ఉద్యమంలో ఇవాళ వాళ్ళ పిల్లలకే ఇల్లు గతి లేనటువంటి పరిస్థితి ఉంది ఏం చెప్తారు మీరు ఇప్పుడు జల్ జంగల్ జమీన్ గురించి పోరాడిండు నేను ఒక బంజారాలకే కొట్లాడను ఒక లంబడుల గురించే మాట్లాడను నేను ఆదివాసీలకు అందరితోటి అందరితోటి నేను మాట్లాడుతూ ఉంటాను మొన్న చూస్తే ఆ పెంకలి ఇల్లు వాళ్ళ మన్మరాలు ఎవరు కొమరం మన్మరాలు సోనాబాయి ఇవాళ నేనేమంటున్నా ఈయన చిత్తశుద్ధి కనుక ఉంటే అది ట్రైబల్ ఏరియా కదా ఒక పార్లమెంట్ రిజర్వేషన్ కదా తర్వాత హసీబాబాద్ ఖానాపూర్ బోత్ మూడు నియోజకవర్గాలు ఇది కదా నీవు కోవా లక్ష్మికి ఇచ్చే బదులు నీ ఇంకో లక్ష్మికి ఇచ్చే బదులు ఒక ఆ కుటుంబానికి నీవు ఎమ్మెల్యేగా చేసి ఒక ఆర్థికంగా బాగు చేయి ఖాళీ చూపెట్టడానికి ఆ రోజు హెలికాప్టర్లు వచ్చిండు మ్యూజియం ఆ రోజు వేణుగోపాలచారి నేను అందరం డయాస్ మీద ఉన్నాను ఆయన వేణుగోపాల్చారి గిట్ట తెలుగుదేశంలో ఒక వెలుగు వెలిగిన మంత్రే అంత అవ అంత అవగాహన ఉంది మనిషి ఒక బీసీ ఇప్పుడు ఆయనకు రిన్యువల్ చేసిరో లేదో చేయలేదు అనుకుంటా ఏది అడ్వైజర్గా పెట్టుకొని ఇది అందరు అడ్వైజర్లను పెట్టుకుంటాడు ఈయన నేనేమంటున్నా అంటే నువ్వు ఎవరు అడ్వైజర్ అయినావు నీ అడ్వైజర్ నడుస్తుంది ఇప్పుడు నేనేమంటున్నా మొన్న జరిగిన సంఘటన ఏదైతే ఉందో శ్రీశైలంది ఆ ముగ్గురిని తీసి నీ అడ్వైజర్గా పెట్టుకో ఆడ ఐఏఎస్ ఆఫీసర్లను పెట్టు ఇవాళ కొమరం భీమ్ గురించి కొమరం భీ అది ఏదైతే జల్ జంగల్ జమీన్ అన్నాడో జల్ జంగల్ జమీన్ అంటే నీరు భూమి అటవీ ఇది మాదే అని చెప్పాను అటవీ భూములను గుంతుకుంటున్నావు నువ్వు ఒక లంబాడల్లోదే గుకుంటున్నావు ఆదివాసులు మొన్న నువ్వు భద్రాచలంలో చూసినావు కదా మహిళా రైతులు తిరగబడ్డారు ఇవాళ నేనేమంటున్నా అంటే అటువంటి కుటుంబాలు అటువంటి కుటుంబాలు మాకంటే ఇరవై సంవత్సరాల ముందు రిజర్వేషన్లు వచ్చిన వాళ్ళు వాళ్ళ స్థితిగతులు ఏంది ఆ రోజు వాళ్ళ మీద ప్రభుత్వం పెట్టింది ఎంత డబ్బులు వాళ్ళకి ఏం అభివృద్ధి జరిగింది ఏం అభివృద్ధి జరగలే ఐటీడిఎఫ్ పిఓలు ఐఏఎస్ ఆఫీసర్లు బాగుపడ్డారు తప్ప వాళ్ళకి ఏం జరగలే పెంకల ఇంట్లో ఉంటారంటే అది మనకు సిగ్గుచెట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి ఈ ముఖ్యమంత్రికి సిగ్గుచ్చేట్టు తెలంగాణ గడ్డని ఏం బాగు చేసిండో ఈయన ఏం ఉద్యమం చేసిండో కానీ తొమ్మిది ఎకరాల్లో ఈయనకు బాగుంతున్నది కానీ తొమ్మిది పిల్లల ఇల్లు లేకపోవడం ఆ ఉద్యమకారుని పిల్లలకి చాలా శోచనీయమైనటువంటి అంశం ఇక ఇంకొక అంశం తీసుకుందాం ఇవాళ మీరు ప్రెస్ మీట్లో కూడా కూర్చున్నారు ఒక ట్రైబల్ అమ్మాయి పైన జరిగినటువంటి అత్యాచారం కేసులో ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ పోలీస్ వ్యవస్థ కానీ కొంత నిర్లక్ష్యం వహించింది ముందుగాల అని చెప్పి ఆ తర్వాత మీరు చేసిన పోరాటంతో మీరు చేసిన ఒత్తిడితో కొంత కదలికి వచ్చిందని అంటున్నారు ఈ కేసును మీరు ఎట్లా చూస్తారు ఇప్పుడు నేను నూట ముప్పై తొమ్మిది మంది అన్న వరకు నేను డిఫెన్స్లో పడ్డా ఏదో మనం ప్రెస్లో పోయి మాట్లాడే పద్ధతి ఉండవద్దు ఆ అమ్మాయిని కరెక్ట్గా మీరు విచారణ జరిపించండి కుమార్కు మా కూతాడి కుమార్ అని ఎరకల సంఘము వాళ్ళు ఉన్నారు నేను రమణని వాళ్ళ ఎరకల సంఘంలో ఒక మంచి అడ్వకేట్ హైకోర్టు అడ్వకేట్ వాళ్ళతోటి చాలా సంఘాలతోటి మాట్లాడింది నిన్న ఎనిమిదిన్నర తొమ్మిది పది గంటలు మందకృష్ణ మాదిగా సంధ్య తర్వాత ఇంకా అన్ని సంఘాలు మన విమలక్క వీళ్ళందరూ ఆమెను ఇది చేయడం జరిగింది ఒక పది గంటలు చర్చ జరిగిన తర్వాత ఆమె మీద కొంత నమ్మకం కలిగింది నూట ముప్పై తొమ్మిది మంది నూట ముప్పై తొమ్మిది మంది అది కాకుండా కొంతమంది సెక్సువల్గా ఇది చేసేవారు ఆమెకు కొంతమంది ఏమో బ్లాక్ మెయిల్ కొంతమంది లేనోళ్ళ పేర్లు గిట్ట అందులో ఉన్న ఇవాళ ప్రెస్ మీట్లో ఆమెనే చెప్పింది నేనేమంటున్నా అంటే అదే ఆ అమ్మాయి పేరు పెడతారు పేరు పెట్టకండి ఆమె పేరుతోటి బిల్వకండి భూమి అని పెట్టండి భూమి దిశ ఎట్లా పెట్టిరో భూమి అని పేరు పెట్టండి ఎవరైతే పది రోజులైందండి పేపర్లలో ఇట్లా వస్తుంది ఇది ఇండియాలోనే ఒక పెద్ద ఇష్యూ పూలందేవి తర్వాత ఈ ఇష్యూ పూలందేవిదైతే ఇంకా తక్కువ ఈ ఇష్యూ ప్రపంచంలోనే నేను అనుకుంటా నూట ముప్పై తొమ్మిది మంది అనేది ఒకటే రోజులో ఇది జరిగింది కాదు ఆమెను బలాత్కారం చేయించి బలవంతంగా ఇది చేసి ఆమెను ఇది చేయడం జరిగింది ఆమెకు అన్యాయం జరిగిందని పది రోజుల నుంచి ఇది చేస్తే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఏదో హీ ఒక హీరోయిన్ మీద ఎంబడబడుతుండే ఈ పిట్టల దొరక ట్విట్టర్లో అప్పుడే స్పందిస్తాడు మేము నీ ఎంబడి ఉన్నాం ఎవరు కేటీఆర్ గారు మళ్ళీ ఇది కనిపిస్తలేదా అంటే ఈమె ట్రైబల్ ఎవరు పట్టించుకుందా పట్టించుకో ఈ పిట్టల దొరకంటున్నా ఈ ట్విట్టర్ ఇలా ఆమె చేసింది కదా నాకు పోలీసుల మీద నమ్మకం లేదు ఇది గిట్ట సిబిఐ విచారణ జరగాలి ఇక్కడ పోలీసు మహంతి మంచి ఆఫీసర్ మహంతి మంచి ఆఫీసర్ అని మనం మొత్తం మనం నేను నేనే కితాబిస్తున్నా కదా మంచి ఆఫీసర్ ఇది ఓకే కానీ కింద శ్రీదేవి కేసుర్ మళ్ళీ ఏసీపీగా ఆమె ఆ లేడీస్ సాధాన్ని ఇది చేస్తామని కానీ అందులో రియల్ట్గా రియల్గా ఏముందో అది తెలవాలి కదా రియల్గా ఏముంది అమ్మాయిని డ్రగ్స్ ఇచ్చి రకరకాలకి చేసి వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేసి రక డాలర్ బాయ్ అంటాడు ఎవరో డాలర్ నా చేతికి వస్తే అని డీలర్ తీసేస్తా అని బొక్కలన్నీ పక్కకు సపరేట్ చేస్తా తర్వాత చట్టం అది ఆ డాలర్ అబ్బాయి నా ముంగట్ వస్తే చట్టాన్ని కొన్ని రోజు చేతులు తీసుకోవాల్సి వస్తుంది ఇంత అన్యాయం జరిగిన తర్వాత ప్రభుత్వం పది రోజులు పట్టించుకోకపోతే ఏందండి ఇప్పటికీ పట్టించుకోలే కదా పట్టించుకుంటుంది ఇవాళ ప్రభుత్వం వైపు నుంచి ఒక ప్రకటన వచ్చి మేము ఉన్నాము దానిపైన దర్యాప్తు చేస్తాము ఇది ప్రభుత్వ బాధ్యత అని చెప్పిన నాయకుడు లేడు ఇప్పటిదాకా ఎందుకుంటారు అక్కడికించి సిగ్నల్ రావాలి ఇప్పుడు హెలికాప్టర్లు ఇవ్వాలంటే మనకు ఎయిర్పోర్ట్లో సిగ్నల్ ఇస్తారు నేను హెలికాప్టర్లో తిరిగిందా కదా ఒక ఫ్లైట్ ఇది చేయాలంటే కంట్రోల్ రూమ్ అక్కడికించి ఇది చేస్తారు ఇలా గిరిజన సంక్షేమ శాఖ మంత్రులు ఒక లేడీ కదా గిరిజనులకు జరిగిన అన్యాయం మీద ఒక మాట మాట్లాడవచ్చు కదా కేసీఆర్ చెట్లు నాటే మొక్కల మీద మాట్లాడతారు కేసీఆర్కి పాలాభిషేకం గురించి మాట్లాడతారు కేసీఆర్ ఏది చేస్తే వాళ్ళు ఏ డైరెక్షన్ ఇస్తే ఆ డైరెక్షన్లో మాట్లాడాలి ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుమను పెట్టే పరిస్థితి లేదు ఇవాళ ఒక అమ్మాయి ఆమె ఎరకల అమ్మయ్యా ఎస్సీ అమ్మాయ్యా నేను ఇంకోటి చెప్పినాం ప్రెస్ కాన్ఫరెన్స్లో అందులో ఎస్సీలు ఉన్నా శిక్షించాలి ఎస్టీలు ఉన్నా శిక్షించాలి బీసీలు ఉన్నా శిక్షించాలి మైనారిటీలు ఉన్నా శిక్షించాలి అగ్రవర్ణాల వారిలో ఎవరైనా ఉంటే వారిపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టాలనేది ఇవాళ మనం చెప్పినాం నేను ట్రైబల్ రిజర్వేషన్ పోరాట సమితి తరఫున పోయిందండి అన్ని కుల సంఘాలు ఇలా ఇవాళ మదకృష్ణ మాదిగా కానీ ఇవ్వండి ఎంఆర్పిఎస్ ఎరుకల సంఘం కానివ్వండి ట్రైబల్ రిజర్వేషన్ పోరాట సమితి కానివ్వండి ఆమెకు న్యాయం జరిగే వరకు ఆమె వెంబడి ఉంటాం ఇవాళ మాకు క్లియర్ కట్గా తెలిసిపోయింది అమ్మాయికి అన్యాయం జరిగింది జరిగినందుకు మా మా బాధ్యత కదా మేము మేము గిటా ఐదారు రోజులు ఎందుకు ఆగినాం నూట ముప్పై తొమ్మిది రోజు ఒకటే రోజు రేపు జరగదు కదా అది అది అంత వివరాలు తీసుకోండి మహిళలకు ఇది ఉంటుందని నేను మందకృష్ణ అందరితోటి మాట్లాడి లేదన్నా మనం ఒకటేసారి ఏదో ప్రెస్ పెట్టి తొందరగా కాదు అమ్మాయితోటి మాట్లాడి ఆమె మొత్తం ఆలోచన వచ్చిన తర్వాత మనము వాళ్ళకంటే ఎక్కువ క్వశ్చన్ చేసి పోలీసు వాళ్ళకంటే ఎక్కువ క్వశ్చన్ చేద్దాం మన అమ్మాయి ఉందని మనం ఇది చేయకుండా నిన్న వాళ్ళు పది గంటలు గుర్తు పది గంటలలో వాళ్ళ గిట్ట ఒక మైండ్ మేకప్ అయింది ఈమెకు అన్యాయం జరిగింది కొంత నూట ముప్పై తొమ్మిది మంది ఇది అనేది కాదు కొంత రాజకీయ అది ఉండవచ్చు అందులో ఒక పేరు బయటికి వచ్చింది కవిత పి అంట సంతోషరావు ఆ సంతోషరావు నీ ఫోటోలు నాకు పంపి నాకు ఈ జై ఆ జై అని అది అంత ఉంది కదా ఇది ఇది పరిస్థితి సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు టీఆర్ఎస్ పరిస్థితి ఎట్లుంటుందన్న ఇప్పుడు ఎట్లుంది తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పరిస్థితి చాలా భయంకరంగా చాలా ఇది ఉంది కానీ లక్కీగా వాళ్ళకేముందంటే మాకు సరైన నాయకుడు లేడు అనేది ఉంది జనాలు టీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఓటేసే పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు కానీ ఏ నాయకుడు అనేది చూస్తుర్రు వాళ్ళు ఇలా ఈయన తట్టుకునేటోళ్ళు ఎవరు అనేది చూస్తున్నారు ఇవాళ అందుగురించే రేపు మీరు గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పోటీ చేద్దాం అనుకుంటారు గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఈయన క్యాండిడేట్ పెట్టు మనం ఇప్పుడు ఆడ ఎవాళ్ళు మన జగిత్యాల జీవన్ రెడ్డి అరవై వేలతోటి ఓడిపోయిండు మూడు నెలల తర్వాత ఎన్నికలు జరిగితే గ్రాడ్యుయేట్ ఎన్నికలు లక్ష ఓట్లతోటి గెలిచాడు మేము క్యాడిడేటే పెట్టలేదంట ఇవాళ రేపు గిట్ట మీరు మనం వరంగల్ నల్గొండ ఖమ్మం పా ఇది ఏదైతే గ్రాడ్యుయేట్ ఏదైతే పట్టభద్రుల నియోజకవర్గాలు ఉన్నాయో ఆడ ఏం చేస్తారంటే మల్లన్న అటువంటి వాళ్ళు కాకుండా చాలా అసలు పార్టీకి సంబంధం లేదు వాళ్ళకి తెలుసు పల్లె రాజేశ్వర్రెడ్డి వందకు వంద శాతం ఓడిపోతాడు పల్లె రెడ్డి గవర్నర్ కోటలు ఇచ్చేయాలి పివి శ్రీనివాస్కి అక్కడ పెట్టాలి పివి శ్రీనివాస్ మా టీ న్యూస్లో రీడర్ బై ఆయన వార్తలు చదువుతాడు మాకు పార్టీకి ఏం సంబంధం మా ఇంప్లాయి ఎవడన్నా పోటీ చేయవచ్చు గెలుస్తే మా ఓడు ఓడిపోతే మాకు సంబంధం లేదు చేయమందు దమ్ముంటే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లా ఇంక నేను ఇంకోటి అంటున్నా మా మిత్రులకి అంటున్నా కాంగ్రెస్ పార్టీకి అంటున్నా అందరికీ అంటున్నా నేను ఇలా బీజేపీకి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ కోదండరామ్ గారికి కానీ నేను ఇవాళ చెప్తున్నా ఆయన వన్ ఇయర్ బిఫోర్ ఎలక్షన్ వెళ్ళిపోతాడు మీరు చూస్తూ ఉండండి వీళ్ళు చదురుకునే వరకు ఆయన సదురుకుంటాడు అని వీళ్ళు వీళ్ళు మాట్లాడుకునే వరకు ఆయన ఇది చేస్తూ ఉంటాడు ఈజ్ చేస్తూ ఉంటాడు ఇప్పుడు చేయాలన్నా ముఖ్యమంత్రి కేటీఆర్కి లేకుంటే వన్ ఇయర్ బిఫోర్ మనం ఈజ్ చేసి ఆయన పట్టాభిషేకం చేసేసి వెళ్ళిపోయి హాయిగా ఫామ్ హౌస్లో కాలయాపన చేసుకుంటే అయిపోతుంది కదా నేను జనాలతోటి ఆయన ముందుగా నుంచే కలవాడు అప్పుడు ఉద్యమ నాయకుడు ఉన్నప్పుడు గిట్ట మూడేసి నాలుగేసి గంటలు కింద గుర్తుండలు జనాలు పాత కార్యకర్తలు తెలంగాణ వచ్చిన కార్యకర్తలు ఆ రోజు కొట్లాడిన కార్యకర్తలు ఎవరు ఉన్నారండి ఇవాళ ఎక్కడున్నారో చెట్టుకు గుట్టకు బస్సుకు బస్సు స్టాండ్ అయిపోయింది బస్సు స్టాండ్లో మనం ఒక్కరు ఉంటాం కదా ఏ బస్సు వస్తే అది తొక్కి వెళ్ళిపోతూ ఉంటాం బస్సు అట్లా ఉద్యమకారులు బస్సు స్టాండ్లేక సో మొత్తానికి గుణపాఠం తప్పదు అంటే హండ్రెడ్ పర్సెంట్ గుణపాఠం తప్పదు జైలు తప్పదు కుటుంబానికి మొత్తం మొత్తం కుటుంబానికి అవకాశం వస్తే ఫస్ట్ వాళ్ళని లోపడేస్తాడు సమస్య లేదు బాబాసాహెబ్ ఇచ్చిన రాజ్యాంగం ఉంది అవినీతిలో ఎంబడి పడతాం బంగారు తెలంగాణ పన్నెండు వందల మంది చనిపోయారు అని మీరే చెప్పారు కదా ఐదు వందల మందికే మీరు ఇచ్చారు పది లక్షల రూపాయలు ఐదు వందల ఉద్యోగాలు ఇంకా ఏడు వందల మంది ఎక్కడ పోవాలి మీరే చెప్పారు కదా మీ స్టార్ట్మెంట్ ఏడు పన్నెండు వందల ఏది ఎఫ్ఐఆర్ కాపీలు ఉన్నాయి తెలంగాణ గురించి తగిపోయింది ఆ పన్నెండు వందల ఎఫ్ఐఆర్ కాపీలను తీసుకొని ఉద్యమం ఇచ్చేస్తా సో చూద్దామన్నా ఏం జరుగుతుందో మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో మాత్రం పరిపాలన అగమ్య గోచరంగానే ఉంది నేను రోజు చూస్తూనే ఉన్నా రోజు మాట్లాడుతూనే ఉన్నా నేను కూడా సో ప్రజలకు ప్రభుత్వం చాలా దూరం అయిపోయింది ప్రజలకి ప్రభుత్వానికి చాలా గ్యాప్ పెరిగిపోయింది సో మరి ఈ నేపథ్యంలో ప్రజలు అప్కమింగ్ ఎలక్షన్స్లో జీహెచ్ఎంసి కానీ ఆ తర్వాత వరంగల్ ఖమ్మం ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి కానీ మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన అనేది కుంటుబడిన మాట టంచన్గా చెప్పుకోవాల్సినటువంటి మాట ఇందులో సంశయమే లేదు ఎటువంటి ఇంకో ఆలోచన కూడా లేదు కానీ ఇప్పుడు ప్రతిపక్షాలకు కూడా మేము క్యూన్యూస్ తరఫున ప్రజల తరఫున విజ్ఞప్తి చేసేది ఏంటంటే కొంచెం గట్టిగా ఫైట్ చేయండి ప్రతిపక్షాలు లేకపోతే ఇంకా ప్రజలు లేనట్టే ఇంకా ఆడ ఏముంటుంది ప్రజాస్వామ్యంలో అధికార పక్షం ప్రతిపక్షం ఎంత అవసరమో ప్రజల ప్రయోజనాలు కాపాడేటువంటి ప్రతిపక్షం కూడా అంతే ముఖ్యమైంది కాబట్టి మీ పాత్రలో మీరు సరిగ్గా ఉంటారని మేము ఆశిస్తూ ఉన్నాం ఉండాలని కూడా కోరుకుంటా ఉన్నాం సో థ్యాంక్ యూ సో మచ్ అన్న క్యూనియూస్ స్టూడియోకి వచ్చినందుకు సో ఇది మిత్రులారా మన ఎమ్మెల్సీ రాముల నాయక్ అన్న అభిప్రాయం తెలంగాణ రాష్ట్రంలో వ్యవస్థలు మొత్తం చిన్నాభిన్నం అయిపోయినాయి కేవలం రాచరిక పరిపాలన జరుగుతూ ఉంది కేసీఆర్ కుటుంబాన్ని మాత్రం తప్పకుండా జైల్లో పెట్టే జిమ్మదారి నాదని చెప్తా ఉన్నాడు సో ఏం జరుగుతుందో చూద్దాం చూస్తూనే ఉండండి క్యూనిస్ నేను